నమస్కారం. ఆధ్యాత్మికం రాజకీయం ప్రత్యేక చర్చా కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ముందు మన స్టూడియోకి వచ్చిన విశిష్ట అతిథి డాక్టర్ జగిత్యాల సత్యనారాయణ మూర్తి గారు. జగిత్యాల అసెంబ్లీ నుంచి ఈసారి పిరమిడ్ పార్టీ నుంచి బరిలో దిగనున్నారు. జగిత్యాల సత్యనారాయణ మూర్తి గారితో ఫేస్ టు ఫేస్ ఈరోజు. జగిత్యాల సత్యనారాయణ మూర్తి గారు, స్వాగతం సుస్వాగతం సార్. నమస్కారం అండి. పిఎంసీ ఛానల్కి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా సార్ రాజకీయాల్లోకి వద్దాం. ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం సార్ బ్రీఫ్గా. అండ్ అసలు మీది ఏ ఊరు, ఏ ప్రాంతం, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ గురించి చెప్పండి సార్. ఓకే, మా నాన్నగారు పోలీస్ ఆఫీస్లో మేనేజర్గా పనిచేసేవారు. ఎక్కడండి? ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో అంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, అంటే వరంగల్ జోన్ అనేవాళ్ళం. ఆ జోన్లో పనిచేసేవారు నాన్నగారు. సో మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండోవాడిని. మా అన్నయ్య మిలిటరీ డాక్టర్, మా తమ్ముడు పీడియాట్రిషియన్. సో ముగ్గురం కూడా డాక్టర్స్మే. ఓకే. సో ఈ ఎందుకని సార్ ముగ్గురు డాక్టర్లు అయ్యారు? ఏమండి, పైసలు భావిస్తానా లేదా సేవ చేస్తానా? ముగ్గురు డాక్టర్లు భావం అని కాదు, పైసలు అని కాదు. అంటే మా చిన్నప్పుడు వయసులో, అంటే ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం మేము ఈ మెడికల్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాం. అప్పుడు ఏంటంటే మాకు సైన్స్ అంటే మా ముగ్గురికి అన్నదమ్ములకి సైన్స్ చాలా ఇష్టం. మ్యాథమెటిక్స్ కన్నా వీ లవ్ ద సైన్స్. ఓకే. సైన్స్లో మా అన్నయ్య మరి జువాలజీ అది బాగా కొంచెం పట్టుంది వాడికి. సో హీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద మెడికల్ కాలేజ్. సో అన్నయ్యని స్ఫూర్తిగా తీసుకున్నాం. అప్పుడు సేవాభావం అనేది తెలియదు, ప్లస్ ఆర్థికంగా మనం ఏదో లాభపడాలని కూడా లేదు. బికాస్ వీ లవ్ ద సైన్స్ అండ్ అన్నయ్య పాత్లో మేము నడిచాం. ప్యాషనేటెడ్ టువర్డ్స్ సైన్స్. టువర్డ్ సైన్స్. ఓకే. సో మ్యాథమెటిక్స్ కన్నా కొంచెం సైన్సే చాలా ఇష్టం మాకు. అందుకని జువాలజీ, అందుకని ఈ వైపు వెళ్ళాము. సో తర్వాత ఎప్పుడైతే నేను నా మటుకు నేను మెడికల్ కాలేజీలో ఎంటర్ అయ్యాక, అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఆల్వేస్ అంటే సేవాభావం ఒక వైద్యుడిగానే చేయాలని లేదు. ఎక్కడైనా కానీ మంచి మనసు ఉంటే అన్ని రంగాల్లోనూ చేయొచ్చు. సో అనుకోకుండా నా సేవా గుణానికి వైద్య రంగం తోడైంది. అంతే తప్ప నేను వైద్యుడిని అయినందుకు సేవాభావం అలవర్చుకోలేదు. నేను ఆల్రెడీ సేవాభావం అంటే ఐఎమ్ ఏ వెరీ గాడ్ లవింగ్ పర్సన్. చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికత అని కాదు చెప్పలేను కానీ, బట్ అందరూ సమానమే, అంతా ఒకటే. ఆర్ నాకు ఆ ఫీలింగ్ ఏంటంటే అవతల వాళ్ళు నేను అని అందా ఒకటే అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు పూర్తి జ్ఞానం వచ్చాక కూడా నా చిన్నప్పటి భావాల మీద ఆ ప్రభావం అట్లా ఉందేమో అని అనిపిస్తుంది. మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ సార్ అయింది? నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఫస్ట్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని నల్గొండలో అయింది. సో అక్కడ అక్కడ జాబ్ చేస్తున్నాను. మా అప్పుడు మా నాన్నగారికి ఎప్పుడు ట్రాన్స్ఫర్, ఎవ్రీ 3-4 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఓకే. సో నల్గొండలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ అండ్ 1వ క్లాస్ చదివాను. ఖమ్మంలో 2, 3, 4, 5 అండ్ 6th క్లాస్ ఏమో మళ్ళా వరంగల్లో చేశాను. 7th, 8th, 9th ఏమో మళ్ళీ ఆదిలాబాద్. ఓకే. సో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వరంగల్లో దేవీవి జూనియర్ కాలేజ్ అని. తర్వాత ఎంబీబీఎస్ మాత్రం గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. హైదరాబాద్. అండ్ ఎంఎస్ మాత్రం మళ్ళా కాకతీయ వరంగల్. ఇన్ని ఊర్లు మారినందుకు సమాజం మీద మంచి కొంచెం అవగాహన వచ్చింది. అంటే అవగాహన అంటే ఫ్రెండ్స్ చాలా రకరకాల, ప్రతి ఊరికి వెళ్ళినప్పుడల్లా కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం. చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే ఒకే ఊర్లో ఉండి అంతమంది నేను చూసే కన్నా. కరెక్ట్. సో వి గాట్ సో మెనీ ఫ్రెండ్స్. సో అది బాగా అంటే ప్రభావితం అని కాదు కానీ వి ఎంజాయ్ ద అవర్ చైల్డ్హుడ్. అట్లా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లలో ఉండి అట్లా ఎడ్యుకేషన్ అంతా అలా సాగిందనమాట. రకరకాల పరిస్థితులు ఎవ్రీ 2-3 సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఆ జూన్ నెలలో మాకు ట్రాన్స్ఫర్ అయ్యేది. కొత్త స్కూల్, అది అంత కొత్త ఫ్రెండ్స్. పత్రి సార్ కూడా చెప్తారు, ఎంత తిరిగితే అంత అవగాహన ఉంటుంది సమాజం మీద, అంత నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ అవుతుంది నేచురల్గా అని చెప్తుంది. ఎందుకంటే ఎంతమంది మనం మనుషులను కలుసుకుంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ మనోభావాలు మన మీద పడడం, సో మనం ఎట్లా రెస్పాండ్ అయ్యాం వాటికి, సో అన్నిటికీ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతుంటాయి కదా. అండ్ మోర్ ఓవర్ పరిస్థితులు కూడా, అంటే ఒక ఏరియాలో ముస్లిం ఏరియాలో ఉంటాం, ఇంకొక ఏరియాలో ఇంకొక ఏరియాలో ఉంటాం, కమ్యూనిటీ సమభావన అనేది వస్తుంది. పరిస్థితులు కూడా తెలుస్తాయి, ఒక ఊర్లో ఒక పరిస్థితి ఉంటుంది, ఇంకో ఊర్లో ఇంకో పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఈర్ష్యతో ఉంటారు, కొంతమంది లవబుల్ ఉంటారు. సో రకరకాల పరిస్థితులు మన మానసిక స్థితులను చూస్తాం. సో అందుకే ట్రాన్స్ఫర్స్ చిన్నప్పటి నుంచి అవగాహన. ట్రాన్స్ఫర్ జాబ్స్ బాగుంటాయి కానీ చిన్నపిల్లలు బాగుంటాయి కానీ తల్లిదండ్రులు పాపం కష్టపడతారు. కంఫర్ట్ జోన్లో ఉండదు. ఎస్, పిల్లలకి ఎప్పుడు కంఫర్ట్ జోన్ అయ్యి అన్లెస్ వాళ్ళు బాధ్యత అయ్యేదాకా. పెద్దవాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు మళ్ళీ కొత్త ఊరు పోతే. బాయ్ సార్.
అట్లా మొత్తానికి డాక్టర్ వృత్తిలోకి వైద్య రంగంలోకి ఎంటర్ అయ్యాం. ఎప్పుడు వచ్చారు సార్ వైద్య రంగంలో? 1975 నవంబర్లో మా 15th నాడు ఫస్ట్ అంటే అడుగు పెట్టడం గాంధీ మెడికల్ కాలేజీలో. అచ్చా. అండ్ 1982 అయిపోయింది ఎంబీబీఎస్. ఎంఎస్ ఇమీడియట్గా సీట్ దొరికింది. 85-86 ఎర్లీస్లో అయిపోయింది. తర్వాత జగిత్యాల వచ్చి ప్రాక్టీస్ పెట్టాను. జగిత్యాలలో? ఎస్. అప్పుడు మా నాన్నగారు అంతకుముందు కరీంనగర్లో పనిచేసేవారు, అందుకని మాకు జగిత్యాలనే ఊరు తెలుసు. లేకపోతే అంటే అన్ని తిరుగుతున్నాం కదా ఎన్నో డిస్ట్రిక్ట్స్. సో అప్పుడు మొట్టమొదటిసారిగా నాకు మా నాన్నగారు అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జగిత్యాల గురించి ఫస్ట్ టైం విన్నాం. ఒకసారి ధర్మపురి వెళ్ళాము, అప్పుడు జగిత్యాల చూశాను. ఊరు చిన్నగా ఉంది. అంటే నాకేంటంటే రణగొండ ధ్వనిలో మధ్యలో ప్రాక్టీస్ పెట్టడం అనేది నాకు ఎందుకో ఇష్టం లేదు. నాకు ప్రశాంతంగా ఉండాలని ఉండేది, అందుకని నేను ఒక చిన్న మండలాన్ని అనుకున్నాను. సో అది ఇట్ హ్యాపెన్ టు బి ఇన్ ద జగిత్యాల. అదే అంటే మీరు ఎంచుకున్న ఊర్లోనే అర్థమవుతుంది, అంటే మీరు పెద్ద కమర్షియల్ కాదని. కమర్షియల్ అది సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే ఇక అది పెట్టుబడి పెట్టడానికి దానికి రాబడి అనేది వస్తూనే పెడతాం. అదేలేండి సార్, నాకు ఈవెన్ డిస్ట్రిక్ట్లో కూడా ఇష్టం లేదు, మండలి అయితేనే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మండలి కూడా బాగా పెరిగిపోయి అక్కడ కాలుష్యము అక్కడ పెరిగిపోయింది అనుకోండి జనాభా. బట్ దాదాపుగా ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ అయితే మంచిగా చాలా ప్రశాంతంగా ఉండేది. ఇది ఎలా ఉంది సార్ వైద్య వృత్తిలో మీరు సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? నాకు ఎప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను వైద్య రంగంలో చాలా అంటే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ అంటే ఆల్వేస్ మనకి ఒక చిన్న ఆధ్యాత్మిక సూత్రం ఉంది, గివ్ అండ్ టేక్ అని. సో నేను ఎంతో ఇచ్చాను వైద్య రంగంలో, నా పేషెంట్స్ని నేను అభిమానించాను. సో వాళ్ళ వల్లే మరి నా భార్య పిల్లల్ని నేను పోషించగలుగుతున్నాను ఆ చిన్న భావన నాకు ఎప్పుడు ఉండేది. సో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. సో న్యాచురల్గా నేను ఐ లవ్ ద పేషెంట్స్. గ్రాటిట్యూడ్ టువర్డ్స్ టువర్డ్స్ ద జాబ్. జాబ్ అంటే పేషెంట్ని సరిగా చూడడం అంతే. అండ్ ఎప్పుడైతే మరి నేను నా చిన్నప్పటి నుంచి అంత మంచి సేవాభావం ఉంది అనుకోకుండా నేను 1989 మరి శ్రీ సత్యసాయి భగవాన్ గారి ఫోల్డ్లోకి రావడం జరిగింది. దాంతో ఏంటంటే నాకు ఆధ్యాత్మికత ప్లస్ వైద్య రంగాన్ని ఇంకా ఎక్కువగా మనం మేళవించి ఎంతో సేవ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సత్యసాయి సేవా సమితిలో నేను సభ్యుడిగా ఉన్నాను 2 సంవత్సరాలు. సత్యసాయితో అనుబంధం ఏంటంటే ఒకసారి జగిత్యాల నుంచి ఒక 15-16 మంది అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం అంటే ఫ్రెండ్స్ అంటే మిగతా వ్యాపారస్తులు వాళ్ళు నాట్ డాక్టర్స్ అందరం కలిసి ఒకసారి పుట్టపర్తికి వెళ్దామని అనుకున్నాం. సో ఒక మెటడోర్ వ్యాన్ తీసుకుని 15-16 మంది వెళ్ళాం. సో ఎప్పుడైతే నేను సత్యసాయి బాబా గారిని చూశానో అక్కడ పుట్టపర్తిలో ఆ ప్రశాంతమైన వాతావరణం సరైన వాతావరణం నన్ను ప్రభావితం చేసింది. సో ఒక 2-3 రోజులు ఉన్నాం అక్కడ. అక్కడ నాకు చాలా నచ్చింది. అంటే నాకు ఇంకా ఎక్కడున్నాను అంటే ఇల్లు పిల్లలు ఏవి అన్నీ మర్చిపోయాం ఆ 3 రోజులు. సో నాకు చాలా నచ్చింది నిజంగా చెప్పాలంటే, అంటే నా మనసుని గాఢంగా ప్రభావితం చేసింది. సో సత్యసాయి గారి యొక్క ఆయన భక్తులకు ఇచ్చే సలహాలు ఏంటంటే హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్. సో వైద్య రంగంలో నేను ఉన్నాను కాబట్టి ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాను. సో నాకు ఇంకా ఒక మంచి అవకాశం దొరికినట్టు అనిపించింది. సో ప్రతి ఆదివారం కూడా ఉచిత వైద్య సేవలని ప్రతి గ్రామాల్లో అంటే జగిత్యాల చుట్టుపక్కల మండలాల్లో ఒక 30-40 గ్రామాలు ఉన్నాయి. సో రిమోట్ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవాడిని. సో మా హాస్పిటల్ స్టాఫ్ని కూడా తీసుకెళ్ళి రకరకాల మందులన్నీ ప్రోగు చేసుకుని మెడికల్ హాల్ మిగతా వాళ్ళని దగ్గరికి కూడా మా కంపౌండర్లు పంపించి అన్ని శాంపుల్స్ అన్ని కలెక్షన్ చేసి అండ్ నాకు తెలిసిన మంచి కంపెనీలు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి సో లాట్ ఆఫ్ మెడిసిన్స్ అనేది తీసుకుపోయి ఉచితంగా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉచిత వైద్య సేవ చేసేవాడిని. దాంతో నాకు అసలే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఇంకా ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఎంత ఇస్తా సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది చాలా చాలా అసలు నిజంగా ప్రపంచ మానవాళి అందరూ కూడా ప్రతివాడు కనుక సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటారో చెప్పలేము. అది సెల్ఫ్లెస్ సర్వీస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో అట్లాగా దాదాపుగా ఒక 10-12 సంవత్సరాలు నేను ఉచిత వైద్య సేవలు చాలా చేశాను. ఆ తర్వాత మరి అనుకోకుండా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి ఫోల్డ్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క జగద్గురు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి ఫోల్డ్లోకి రావడం జరిగింది. ఎలా వచ్చారు సార్? అది కూడా అంతా చాలా అంటే ఎలా ఉంటాయంటే అసలు లైఫ్లో కాకతాళీయం అని అనుకుంటాం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిజైన్డ్ అండ్ ప్రీ డిటర్మిన్డ్ అనే చెప్పాలి. అంతకుముందు అంటే నేను బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి ఫోల్డ్లో రాకముందు ఒక్క 6 నెలల ముందు ఆర్ ఒక 8 నెలల ముందు యోగదా సత్సంగ్ సొసైటీలో నేను కాంటాక్ట్ కావడం జరిగింది. అది కూడా డాక్టర్ సంపత్ గారు అని ENT సర్జన్ కరీంనగర్లో ఉండేవారు. మా హాస్పిటల్కి రెగ్యులర్గా ఆయన
వచ్చేవాళ్ళు అంటే కన్సల్టేషన్ ఎవ్రీ వీక్. సో ఆయన సత్సాయి డివోటీ, నేను సత్సాయి డివోటీ, అలాగే మేము సత్సాయి డివోటీగా చాలా కలిసి పనిచేసాం. ఎన్నెన్నో కార్యక్రమాలు కూడా కరీంనగర్లో జరిగినప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఆయన ఒకరోజు ఏంటంటే, డాక్టర్ గారు నేను యగోదా సత్సంగ్ సభ్యుడిని, సో నేను మీకు కూడా దాంట్లో మెంబర్షిప్ కడతాను అని అంటే, సరే ఏంటి సార్ యగోదా సత్సంగ్ అని అంటే, ఇట్లా పరమహంస యోగానంద గురు ఉంటారు, సో లాహిరి మహాశయ, తర్వాత మన యోగేశ్వర యుక్తేశ్వర గిరి గారు ఇది అని అంటే, సరే సార్ అని నేను సభ్యత్వం తీసుకున్నాను. ఆ తర్వాత క్రియాయోగ అది ఇవాళ క్లాసెస్ ఉంటాయి, ఐ మీన్ లెటర్స్ అవి దానికి రెస్పాండ్ కావడం, అట్లాగా నాకు యోగోదా సత్సంగ్లో అంటే పరమహంస యోగానంద గారి ముఖ చిత్రము, యుక్తేశ్వర గారి ముఖ చిత్రము, మరి లాహిరి మహాశయ గారి ముఖ చిత్రాలు, మన మహాతర బాబా గారి ముఖ చిత్రాలు పరిచయం అయింది. అంతదాకా పరిచయం లేదు నాకు, ఎంతసేపు సత్సాయి ఆర్ షిరిడి సాయి అలాగే ఉండేది. సో ఎప్పుడైతే లాహిరి మహాశయ గారు నాకు ఇవన్నీ ఫోటోలు అని తెలిసాయో, ఒకసారి ఏంటంటే దిల్సుఖ్ నగర్లో మా మామగారు వాళ్ళు ఉండేవారు, నేను అక్కడ దిల్సుఖ్ నగర్లో ఎదురుగుండ షిరిడి సాయి మందిరం ఉంది ఫేమస్. సో నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సాయి మందిరానికి వెళ్ళి అక్కడ ఓ అరగంట సేపు ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ఉండేవాడు, అప్పటికి ఇంకా ధ్యానం తెలియదు నాకు. సో ఆ బయటకు వచ్చాక నేను ఈ షాప్స్లో ఆధ్యాత్మిక బుక్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో వెతుకుతూ ఉంటాను ఎప్పుడు ఏదైనా పుస్తకం దొరుకుతుందా మంచిదని. అనుకోకుండా లాహిరి మహాశయ ముఖ చిత్రంతో ధ్యాన లహరి అనేది తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వచ్చే మాసపత్రిక కనబడింది. సో దాన్ని మరి నేను అంతకుముందు లాహిరి మహాశయ గారిని ఈ క్రియాయోగం దీంట్లో చూశాను కాబట్టి ఆ ముఖ చిత్రాన్ని గుర్తుపెట్టాను. సో అది తీసుకుని చదవడం మొదలుపెట్టాను. జస్ట్ ఒక అదొక 20-30 పేజీల మ్యాగజీన్. సో అది చదువుతూ ఉంటే నాకు తెలియని ఆనందం, నా రోమాలు అయితే నెక్కబరుచుకున్నాయి, ఏమిటో తెలియదు అది. అది నాకు అంటే ఎందుకు మరి అంత అవ్యక్త ఆనందం వచ్చిందో నాకు తెలియదు. సో నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను ఆ బుక్తో. అప్పుడు దాంట్లో అంటే పిరమిడ్ అండ్ ధ్యానము అని ఉంది. ఫస్ట్ టైం ధ్యానం అంటే మనం తెలుసు, భారతదేశంలో అందరికీ తెలుసు ధ్యానం అంటే, కానీ ఏమిటో కూలంకషంగా తెలియదు, ఎవరు చేయట్లేదు కూడా. సో పిరమిడ్ అంటే కూడా కొత్తగా విన్నాం మనం, ఎందుకంటే అంతకుముందు మనకు తెలిసిన పిరమిడ్ అంతా పెద్ద పిరమిడ్స్ ఉండేవి, సో దాంట్లో మమ్మిఫికేషన్ చేసి పెడతారు అనే ఆ సైంటిఫిక్ నాలెడ్జ్తో కొంచెం మనకు అవగాహన ఉండే పిరమిడే తప్ప యాక్చువల్ పిరమిడ్ మనకు తెలియదు. సో ఆ పిరమిడ్ ధ్యానం అనేటప్పుడు నాకు ఆ బుక్ చదవగానే చాలా లాహిరి మహాశయ గురించి కొంచెం వివరంగా ఉంది. అప్పటికి తెలుసు నాకు లాహిరి మహాశయ ఆ జీవిత చరిత్ర, అదే కూడా మళ్ళా పునశ్చరణలాగా మళ్ళా నేను చూశాను దాంట్లో. సో ఇంప్రెస్ అయ్యి దాంట్లో ఏంటంటే, మరిన్ని వివరాలకు సంప్రదించండి సాయి కుమార్ రెడ్డి గారు అని ఉంది. సో అప్పుడు సాయి కుమార్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ రాశాను. లెటర్ రాసి ఇట్లా, నేను ఫలానా జగిత్యాల్లో డాక్టర్నండి, నాకు ఈ మ్యాగజైన్ చూశాక, తిరుపతి మ్యాగజైన్ చూశాక నాకు చాలా మంచిగా అనిపించింది. సో నాకు దీని గురించి కొన్ని బుక్స్ ఏమైనా పంపించండి, దీని గురించి మెటీరియల్ పంపించండి అని నేను లెటర్ రాశాను. ఆ లెటర్ సాయి కుమార్ రెడ్డి గారికి చేరి ఆయన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి చూపించారట. సార్ ఇట్లా జగిత్యాల నుంచి ఒక డాక్టర్ గారు మీకు మన సొసైటీకి రాశారు సార్ ఇది లెటరు, ఆయనకి పుస్తకాలు పంపించమని రాశారు, మరి పంపించారంటే ఎస్ ఎస్ సార్ కూడా ఒకసారి చూసి ఎస్ ఆయన పంపించండి అని చెప్పారట. సో అప్పుడు ఒక 10-12 పుస్తకాలు నాకు విపిపి ద్వారా వచ్చాయి. ఇక దాంట్లో అవిదిత యథార్థము అండ్ లేదు మరణం, బిఏ మాస్టర్, ఇటువంటివి ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే రేఖి ఇటువంటివి అన్నీ కూడా 12 బుక్లు వచ్చాయి. సో 12 బుక్లు ఆల్మోస్ట్ విత్ ఇన్ నో టైం చదివేశాను. దాంతో నాకు ఇంకా అంటే అదొక కొత్త లోకంలోకి ఎంటర్ అయినట్టుగా అనిపించింది. అప్పుడు నాకు మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని కలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అంటే అప్పటిదాకా పద్ధతులు తెలియవు మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో, సార్కే లెటర్ రాశాను. లెటర్ రాసి నేను ఎదురు చూస్తున్నాను, అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ అవి లేవు, మామూలు ల్యాండ్ ఫోన్సే. సో అప్పుడు లెటర్ రాసి నేను ఎదురు చూస్తున్నాను సార్ దగ్గర నుంచి లెటర్ వస్తున్నాయంటే, నేను ఏం రాశానంటే దాంట్లో మిమ్మల్ని ఒకసారి చూడాలను సార్, వెనవర్ యూ గీ టైమ్ ఐ విల్ కమ్ అని. సార్ అప్పుడు కర్నూలులో ఉండేవారు. సో నేను 1998లో నేను ఫస్ట్ టైం సత్సాయి గారిని చూశాను. డిసెంబర్ 25 నాడు నేను సత్సాయి బాబా గారిని డిసెంబర్ 25 క్రిస్మస్ నాడు 1989లో చూశాను. సో 89 నుంచి నేను సుభాష్ పత్రి గారిని కాంటాక్ట్ అయ్యేదాకా సత్సాయి ఫోల్డ్లోనే ఉన్నాను, అంటే 98 దాకా. సో 98లో బహుశా అది జూలై ఆ ఏరియా టైం. సో మాకు యాక్చువల్గా ఏంటంటే సత్సాయి బాబా గారిని ప్రత్యక్షంగా కలుసుకోవడానికి, బాబా గారి పాదాలు ముట్టుకోవడానికి స్పెషల్గా మాకు ఒక అంటే డాక్టర్లు లాయర్స్ ఆఫ్ వరంగల్ అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్కి ఆర్గనైజ్ చేశారు. సో మేము వెళ్లాల్సి ఉంది పుట్టపర్తికి. సో నా ప్లాన్ ఏంటంటే
బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి కర్నూలే కాబట్టి అది ఆన్ ద వే టు పుట్టపర్తి కాబట్టి బాబా గారిని దర్శనం చేసుకునే టైంలోనే కర్నూలు మన సుభాష్ పత్రి గారిని కలుసుకుంటే బాగుంటుంది అనే తపనతో నేను లెటర్ రాశాను. సార్ మీరు పిలిస్తే నేను వస్తాను అన్నట్టుగా. సార్ దగ్గర నుంచి లెటర్ రాదే, ఇన్ఫర్మేషన్ లేదు, అటు ఫోన్ లేదు, ఏమీ లేదు. ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి అప్పుడు మామూలుగా మనకి కాంటాక్ట్, అటు ల్యాండ్ ఫోను. సో ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా ఆ తేదీ సత్సాయికి మాకు స్పెషల్గా డేట్ ఇచ్చింది, టైం ఆ రోజు వచ్చేసింది. అప్పటిదాకా నాకు అసలు కాంటాక్ట్ లేదు సుభాష్ పత్రి గారి నుంచి. అయ్యో కాలు గారిన పిల్లలా తిరుగుతున్నాను. ఆ రోజంతా అయిపోయింది. మా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో జగిత్యాలో రెండు బస్సులు, వాళ్ళు వెళ్ళిపోయారు మధ్యాహ్నం సత్సాయి దగ్గరికి. అంటే మా ఆ మర్నాడు ఉంది మాకు యాక్చువల్గా వీళ్ళు అంటే అక్కడి అప్పుడు ఆ రోజులో దాదాపుగా 15 గంటల ప్రయాణం ఏది జగిత్యాల నుంచి పుట్టపర్తి. కాబట్టి వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోయారు. నాకేం చేయాలో తెలీదు. నాకు పుట్టపర్తికి వెళ్దామని ఉంది అండ్ చూస్తే ఇవి బస్సులు వెళ్ళిపోయాయి. సరే కార్లోనైనా వెళ్దాం, సార్ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని కాలు గారిన పిల్ల తిరుగుతున్నాను. మాకు అప్పుడు జగిత్యాలలో సాయంత్రం 9 లెవెల్లో అవుతోంది. విపరీతమైన కుండపోత వర్షం. ఎంత వర్షం అంటే ఇక జగిత్యాలలో దాదాపుగా ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా ఆ రోజు దాకా అంత పెద్ద వర్షం పడలేదు. అప్పుడు రాత్రి 10 ఇంటికి వీరారెడ్డి గారు అనే ఒక ఆయన గుంతకల్ మాస్టర్, సార్ నేను గుంతకల్ నుంచి మాట్లాడుతున్నా, నా పేరు వీరారెడ్డి గారు, నేను పిరమిడ్ మాస్టర్ని, సో పత్రి గారు మిమ్మల్ని రమ్మన్నారు రేపు అన్నారు. నాకు ఒక్కసారి గుండె జలుబంది. పత్రి గారు రమ్మన్నారు కానీ ఎదురుకుండా చూస్తే విపరీతమైన వర్షం. సరే నేను కార్లో బయలుదేరదామని నేను మా ఇంకో సత్యడి ఓటీస్ ఇంకో ఇద్దరు ఉన్నాం, సో కలిసి మేము 4 బయలుదేరదామని వెళ్తే మా ఇంట్లో మా భార్య తర్వాత మా పాప వద్దు వద్దు అని. ఎందుకంటే విపరీతం వర్షం, ఎలా వెళ్తారు డాడీ అని. లేదు నేను వెళ్ళాలి, ఎందుకంటే నాకు తపన ఎందుకో అనిపిస్తోంది ఈ బుక్స్ చదివాక ఇదంతా అయ్యాక. సో నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే నాకు నా మనసు ఊరుకోదు అన్నట్టు లెవెల్లో వాళ్ళని పాపం వాళ్ళని వాళ్ళు కోపగించుకున్నా అని అడ్డగించినా అని వాళ్ళని నచ్చజెప్పి మొత్తానికి బయలుదేరి పొద్దున 6 నేను కర్నూలులో హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ రెడీగా ఉన్నాం. 7 సార్కి ఫోన్ చేశాం, సార్ ఇట్లా నేను జగిత్యాల నుంచి డాక్టర్ని వచ్చాను అని అంటే రండి అన్నారు. సో అప్పుడు మొట్టమొదటిసారిగా సుభాష్ పత్రి గారిని వాళ్ళ ఇంట్లో 1998 July 6 అది. ఆ రోజు కూడా పౌర్ణమి అయింది, 6వ తారీఖు 7వ తారీఖు సంవేర్. సో ఆ రోజు సార్ని కలవడం జరిగింది. మొత్తానికి వైద్యం, వైద్యం నుంచి సేవ, సేవ నుంచి సాయి, సాయి నుంచి పత్రి ప్రయాణం జరిగింది. సార్ అసలు జనరల్గా డాక్టర్స్ అంటే జనరల్ సొసైటీలో ఏం జరుగుతుందంటే సార్, ఫస్ట్ పైసలు చంపాయాలి ఏదో వృత్తి, డాక్టర్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు, పైసలు సంపాదించిన తర్వాత ప్రాపర్టీస్ కొనాలా, కొన్న తర్వాత వీటిని పరిరక్షించుకోవడానికి పవర్ కావాలి, పవర్ రావడానికి రాజకీయాలు పేరు కూడా వస్తుంది, పవర్ కూడా వస్తుంది, రాజకీయాల్లో చేరాలి. ఇది జనరల్గా సమాజంలో జరిగే పరిణామం. చాలామంది డాక్టర్లు కూడా అట్లనే వస్తారు, అతీతం కాదు. చాలామంది డాక్టర్లు కూడా పైసలు సంపాదిస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇంకోటి చేస్తారు ఇవన్నీ కాపాడుకోవడానికి వారి రాజకీయాలు, పవర్, పైసలు చూసిన తర్వాత పవర్ కావాలా, పవర్ కోసం, పవరు పేరు కోసం రాజకీయాల్లోకి వస్తారు. అసలు మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, మీ ప్రస్థానం ఎలా జరుగుతుంది? నాకు ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా సమాజాన్ని బాగుపరచాలి అనే ఒక చిన్న తపన ఉండేది. ఎలా అనేది నాకు చిన్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి అండి? నాకు దాదాపుగా నేను 6th class ఉన్నప్పటి నుంచి అంటే దాదాపు 11-12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకసారి నేను మా నాన్నగారు జనగాం నుంచి వరంగల్కి బస్సులో అంటే మన ఎర్ర బస్సులో ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు ఊహ తెలియని వయసులోనే అంటే ఊహ తెలియడం అంటే 10-11 జస్ట్ అప్పుడు వెళ్తూ ఉంటే బస్సులో వెళ్తూ ఉంటే నాకు పొలాలు కనబడ్డాయి. మామూలుగా నేచురల్ అన్ని కమతాలు కమతాలుగా ఉండేవి. అంటే ఒక పెద్ద పొలం ఉండేది, దాంట్లో ఇట్లా 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 పార్టిషన్స్ ఉండేవి. ఈ పార్టిషన్స్ పెడితే చాలా అంటే దున్నడానికి చాలా అన్ఈజీగా ఉంటుంది, ప్లస్ పార్టిషన్ పెడితే అది సరిగా పంట రాదు. దానికన్నా మొత్తం అంతా ఎవరిదైనా కానీ అంటే 4-5 పొలం అనుకుందాం, అది అంతా తీసేసి అందరూ సమిష్టిగా వ్యవసాయం చేసి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన భూమికి సంబంధించిన ఎంత అయితే నిష్పత్తిలో ఉంటుందో అంత నిష్పత్తిలో అంటే సమిష్టిగా కృషి చేసి సమిష్టిగా లాభం పొంది అకార్డింగ్ టు ద నిష్పత్తి పెడితే బాగుంటుంది కదా అనే ఊహ వచ్చింది నాకు. ఎందుకో తెలియదు ఇప్పటికి జ్ఞాపకం నాకు. ఆ రోజు అలా జ్ఞాపకం కమ్యూనిస్ట్ భావాలన్నమాట.
సమసమాజం అనేది నాకు అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంత బ్యాక్. బట్ ఆ రోజు నాకు ఆ ఊహ వచ్చింది, అంటే నేను ఏమనుకున్నానంటే అప్పుడు నేనే గనక అంటే నాకే గనక ఏదో చేతిలో ఏదో ఏముంటుంది, దానికి అధికారం తెలియదు, పవర్ తెలియదు, ఏమీ తెలియదు, అది ఉంటే ఇదంతా నేను అబాలిష్ చేసి అకార్డింగ్ టు నిష్పత్తులు ఇస్తే చాలా బాగుంటుంది అని ఒక చిన్న ఊహ అప్పుడు ఉండేది. అది బీజం, అది అంటే ఈ జన్మలో నాకు అది ఫస్ట్ సీడ్. ఆ తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ నాకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే నేను సత్సాయి డివోటీగా అయ్యానో, మరి సత్సాయి డివోటీస్ అందరూ కూడా చాలా పవిత్రంగా ఉంటారని నా భావన. ఎందుకంటే బికాస్ అందరూ నాలాగే ఉంటారని నేను అనుకుంటాను. సో సత్సాయి గనక నా భక్తులందరూ కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే నియోజకవర్గాల్లో నా ఆశీస్సులు ఉంటాయి అని అంటే ఆ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సత్సాయి డివోటీస్ని కనుక ఉండి ఆయన వెనకాల ఉండి ఈ ఎమ్మెల్యేలుగా కనుక చేస్తే ఆయన దయ వల్ల అనుకోండి, లేకపోతే సత్సాయి డివోటీస్ యొక్క మంచితనం వల్ల అనుకోండి గెలిచారనుకుందాం, గెలిస్తే ఆధ్యాత్మికత మేళవించిన రాజకీయం అనేది ఉంటుంది అని నాకు చాలా భావన ఉండేది. అంటే బిఫోర్ పిరమిడ్ పార్టీ, అసలు పిరమిడ్కి సంబంధం లేదు, సత్సాయిలో ఉండగానే నాకు ఆలోచన వచ్చేది. అయితే నాకు ఆలోచన వచ్చిన కొన్ని రోజులకి సత్సాయిబాబా గారు ఒక సమావేశంలో ఒక సదస్సులో నా భక్తులు తుచ్చ రాజకీయాలకి పోకూడదు అని ఒక కామెంట్ లాగా ఆయన ఇచ్చారు. దాంతో నేను చాలా బాధపడ్డాను. సత్యసాయి లాంటి మహానుభావులు అండ్ సత్సాయి డివోటీస్ అయిన మహానుభావులు వీళ్ళే గనక మంచి వాళ్ళే రాజకీయాల్లోకి రాకపోతే మరి రాజకీయాలని అసలు ఎలాగా దీన్ని ప్రక్షాళన చేయాలి అనేది నేను చాలా బాధపడ్డా. అంటే సత్యసాయి భగవాన్ గారి అంటే అన్ని అన్ని ప్రవచనాలు కానీ ఆయన చెప్పిన నోట్ నుంచి వచ్చిన అన్నిటినీ నేను యాక్సెప్ట్ చేశాను. 99.9999 ఎక్సెప్ట్ దిస్. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను, తుచ్చ రాజకీయాలు చేద్దండి మంచి రాజకీయాలు చేయాలి నా భక్తులు అన్నాడు. లేదు లేదు, అసలు రాజకీయాలు అన్నారు ఆయన, తుచ్చ రాజకీయాలు మంచి రాజకీయాలు ఆయనకి, ఆయన దృష్టిలో రాజకీయాలు అంటేనే చెత్తవి అన్నట్టే ఉంది. కానీ నాకు రాజకీయాలు అంటే చెత్తవని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ నెవర్ ఫెల్ట్ దట్. అంటే పాలిటిక్స్ అనేది నా దృష్టిలో చాలా పవిత్రమైన రంగం. నేను వైద్య రంగానికన్నా పాలిటిక్స్ అనే పవిత్ర రంగాన్ని ఇంకా ఎక్కువగా నేను అభిమానిస్తాను. ఎందుకంటే వైద్య రంగంగా ఉండి సేవ చేసేది ఒట్టి రోగులకే, కానీ పాలిటిక్స్ అనేది ఎంత పవిత్రమని అంటే మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే సమాజాన్ని అయితే మంచి వైపు పరిగెట్టిస్తుంది, లేకపోతే చెడు వైపు పరిగెట్టిస్తుంది. అది చెడు వైపు పరిగెట్టిస్తుంది అని అంటే అది రాజకీయ రంగం ఫాల్ట్ కాదు, రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు మిగతా వాళ్ళ వ్యక్తిత్వం రాంగ్. సో రాజకీయ రంగం ఎప్పుడు మంచిదే. ఇప్పుడు వైద్యుడి చేతిలో ఒక కత్తి ఉంది అని అంటే అది ఆ కత్తి ఫాల్ట్ ఎప్పుడు ఉండదు, దాన్ని యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. అది వైద్యుడా లేకపోతే గజ దొంగ అనేది అది విధానం బట్టి ఉంటుంది. అలాగే పాలిటిక్స్ అనేది కత్తి లాంటిది, మనం ఉపయోగించుకునే తీరు బట్టి ఉంటుంది. నా దృష్టిలో ఏంటంటే సత్సాయి డివోటీస్ అందరూ కూడా కనుక ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే అందరూ మంచి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సత్సాయి డివోటీస్ అందరూ నిస్వార్థ పరులు, మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అక్కడ నిస్వార్థంగా గిన్నెలు తోముతూ ఉంటారు, అవి చేస్తుంటారు. మరి అటువంటిప్పుడు ఆ గిన్నెలు తోమే బదులు రాజకీయ రంగంలో కూడా వచ్చి తోమవచ్చు కదా. కానీ మరి వాళ్ళు సాహసం లేదు. అయితే ఈ నేపథ్యంలో నేను బాధపడింది, కొన్నాళ్ళు బాధపడ్డా సబ్టల్గా అయిపోయింది. ఎప్పుడైతే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఐ మీన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చాక నేను 1998లో వచ్చా. 99లో పత్రి గారు ఓ సమావేశంలో మనం రాజకీయ రంగంలోకి వెళ్తున్నాము, మనము పార్టీ పెట్టాము పిరమిడ్ బుద్ధా పిరమిడ్ పార్టీ అని అంటే నేను ఎంత సంతోషపడ్డానో చెప్పలేను. నిజంగా నేను అసలు నాకు ఏమి ఓనమాలు తెలియదు ఇది పాలిటిక్స్ అనేది. బట్ నా అంతరంగం ఎగిరెగిరి పడింది ఆ రోజు. ఫిబ్రవరి 25 సార్ పత్రి గారు ఎప్పుడైతే ప్రకటించారో అండ్ ఆ పులిబోని బాబు అనే తిరుపతిలో ఒక ట్రెక్కింగ్ కూడా నిర్వహించారు. సో అప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ట్రెక్కింగ్, ఆ ట్రెక్కింగ్లో పాల్గొన్నాను. అప్పుడే నేను కొత్తగా వచ్చా, జస్ట్ ఐ వాజ్ ఎ వెరీ స్మాల్ కిడ్ ఇన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. సో 98లో, సో 99లో పార్టీ ప్రకటించడం, 99లోనే మరి ఎన్నికలు రావడం. అండ్ ఫస్ట్ బీ ఫామ్ అనేది మా ఇంట్లో పత్రి గారు, కంచి రఘురామ్ గారు మా ఇంట్లో నాకు సర్వ్ చేశారు. కానీ 1999లో నేను మరి అంత పోటీ చేసి అంత ధైర్యం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ రాజకీయ నాయకులు అందరూ పెద్ద స్టాల్ వార్డ్స్ ఉన్నారు మా జగిత్యాలలో. సో వాళ్ళ ఉన్నందుకు నాకు అంతగా అప్పుడు నా వెనకాల కూడా ఎక్కువ పిరమిడ్ మాస్టర్ లేరు. సో దాంతో నేను 1999లో బీఫామ్ నా చేతిలో ఉన్నా కానీ ఫస్ట్ బీఫామ్ ఇన్ ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొత్తం, అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఎవరైతే బీఫామ్ తీసుకున్నారో అది నేనే. కాదంటే నేను పోటీ చేయలేదు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. తర్వాత 2004లో పోటీ చేశాను, 2009లో పోటీ చేశాను, 2014లో నేను ఊర్లో లేను, లండన్లో ఉన్నాను కాబట్టి చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు 2018లో
తప్పకుండా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అండ్ మంచి వాళ్ళే మరి రాజకీయ రంగానికి వస్తేనే మంచిది. ప్రజలందరికీ మార్పు కావాలి అని అనుకున్న వాళ్ళు మరి కొత్తని ఆహ్వానించాల్సిందే. ఎంతసేపు పాత దాంట్లోనే మగ్గుతారు. సో కొత్తకి ఆహ్వానం పలుకుతాం. మీ దృష్టిలో ఆధ్యాత్మికవేత్తలే రాజకీయం ఎందుకు చేయాలి? ఎందుకు అని అంటే రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళు ఉండాలి. ఆధ్యాత్మికవేత్తలు అంటే ఇన్ ద సెన్స్ అదే మంచివా, ఆధ్యాత్మికవేత్తలు అంటే మంచివాళ్ళు అని అర్థం. అక్కడ మీరు ఆధ్యాత్మికత అనేది పెద్దగా మనం పెట్టకలే. మంచివాళ్ళు ఎవరైతే మంచివాళ్ళు, ఆ మంచి అనేది ఎవడికి వాడికే తెలుసు. నువ్వు మంచివాడు అని అవతలవాడు అడుగుతాడు, ఎస్ నేను మంచివాడి అని గట్టిగా చెప్పగలగాలి. అవతలవాడి తెలియదు మన మంచితనం, కానీ మన అంతరంగానే తెలుసు కదా మన ఎంత మంచి. ఎమ్మెల్యే అదే చెప్తారు, నేను మంచివాడిని, నేను చాలా అది అది మంచి. అది వాళ్ళ లిప్ నుంచి వస్తుంది, అది హృదయం నుంచి రావాలి. సి లిప్సేక్ అది వేరు, హార్ట్ నుంచి వచ్చేది వేరు. సో అది అది కాకుండా ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా శల్య పరీక్ష అంటాం మనం. శల్యుడు అనేవాడు మహాభారతంలో అన్నిటికీ ఊరికే పిన్ పాయింట్ అని ఏదో చేసేది. సో అలాగే శల్య పరీక్ష అనేది ప్రజలు చేయాలి. ఇప్పుడు నేను మంచివాడిని నేను చెప్పుకుంటా, నా వాణి నేను వినిపిస్తా, కానీ నేనేంటి అనేది ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకోకూడదు, వాళ్ళు తెలుసుకుంటలేరు కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావట్లేదు కాబట్టి వాళ్ళందరూ మోసపోతున్నారు. అండ్ మోసపోవడం కాదు, ప్రజలు నిజంగా ప్రజలకు కూడా వాళ్ళు మొదటి మోసం వాళ్ళే చేస్తున్నారు. ఏది బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే చేస్తున్నాడు. మోసగాళ్ళకి మోసగాడు. ఇప్పుడు వ్యవహారం ఎట్లా అయింది, డబ్బులు తీసుకున్న ప్రజలు ఎంతమంది, కొంతమంది అయితే ఉన్నారు, అందరూ కాదు కదా. ఇప్పుడు కొంతమంది అనుకుందాం, డబ్బులు తీసుకున్న వాళ్ళని మనం మోసగాళ్ళం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకుంటున్నారు, మైనారిటీ కొంత తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మహానుభావులు ఉంటారు. సో ఆ మహానుభావులే సరే, మెజారిటీ పీపుల్ మోసగాళ్ళు అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మోసగాడు మోసగాడు అంతేలేండి, బస్ అంతే. ఇంకా నేను సినిమాలో చూసాను ఆపరేషన్ దుర్యోధన సినిమా. ఎస్ ఇట్ ఇస్ ఏ లవ్. నా యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను పంచుకుంటున్నాను అందరితో, నా అంతరంగంలో ఏ భావనలు ఉన్నాయో అవే సినిమాలు వస్తున్నాయి. నా అంతరంగంలో ఉన్న మొదటి సినిమా నాకు కనబడింది ఏంటంటే ఒకే ఒక్కడు భారతీయుడు, సైనికుడు, అతడు, ఇవి ఏవైతే నా మనసులో ఉన్నాయో అవన్నీ సినిమా రూపంలో వస్తాయి. ఆపరేషన్ దుర్యోధన నేను కలగన్నది, ఇవన్నీ చూశాను. ఇవన్నీ నా క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఉంటాయి. ఇవన్నీ క్లిప్పింగ్స్ అని నేను అంటే నా మరి నేను మామూలు వైద్యుడే, కానీ నాకు ఈ కంప్యూటర్ రంగంలో కూడా ఈ నిష్ణాతత ఎలా అలవడిందో నాకే తెలియదు. ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అయినా కానీ మనకి ఆ టూల్ రావాలి కదా. అంటే ఒక ఆధ్యాత్మిక సూత్రం ఏంటంటే వెన్ యు ఆర్ డిజర్వ్డ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. సో ఆ రంగంలో నేను డిజర్వ్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఆ కంప్యూటర్ రంగంలో ఆడియో కటింగ్ వీడియో కటింగ్ లేకపోతే అసలు నాకు ఏమీ తెలియదు. మీరే కట్ చేశారా? ఎస్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. అంటే 2007 నుంచి నాకు ఈ 2005 నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటింది నాకు. నాకేంటంటే దృశ్య మాధ్యమం ద్వారా ఏది ధ్యానం అనేది చెప్పగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే త్రూ విజువల్ మీడియా. యా, నేను పల్లెటూళ్ళకి మరి ఇదివరకు వైద్య సలహాలకు వెళ్ళేవాడిని. మరి పల్లెటూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పాలి కాబట్టి పల్లెటూళ్ళు వాళ్ళకి పాపం వాళ్ళని కన్విన్స్ చేయాలి అని అంటే దృశ్య మాధ్యమం ఉండాలి అని చెప్పే ఆ తపన ఉండేది. ఆ తపనకి తగినట్టుగా నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటించబడింది. అప్పుడు నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురువు చెప్పాలంటే డాక్టర్ హరి గారు, మన రామరాజు గారు మహంతి రామరాజు గారు, వీళ్ళిద్దరూ నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో గురువులు, గురుతుల్యులు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏదో హైదరాబాద్ వచ్చినప్పుడు కాంటాక్ట్ అయ్యాను. రామరాజు గారు మా ఇంటికి వచ్చారు, ఆయన ఈ కట్ పేస్ట్ అనేవో నేర్పించారు. సో హౌ టు మేక్ ద స్లైడ్స్ అనేది చూపించారు. దాంతో నేను కృషి చేసి ఈవెన్ కంప్యూటర్ దాంట్లో తెలుగు టైప్ రైటింగ్ కూడా నేర్చుకుని, సో నేనే తెలుగు టైప్ రైటింగ్. అందుకే నాకు ఎవరి మీద ఆధారపడి నేను అందుకే ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఈ పలానా ఊర్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే కొత్త ధనం కోసం నేను ఏదో ఒకటి దాన్ని ఇమీడియట్ నేను తయారు చేసుకుంటాను. విదిన్ ఒక 4-5 డేస్ కృషి చేశానంటే ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తాను. సార్ ఇప్పుడు ఏంటంటే మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని అంటారు. ఒకప్పుడు మీరేం ఆలోచించారంటే సత్యసాయిబాబా భక్తులందరూ మంచి వాళ్ళు, అవును, కాబట్టి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనుకున్నారు. సత్యసాయిబాబా ఒక స్పిరిచువల్ లీడర్, అవును, ఆయన దగ్గర గ్రేట్ మాస్టర్, మొత్తం ఎన్లైటెడ్ మొత్తం ప్రపంచాన్ని 150 దేశాల్లో ఆయన స్థాపించారు. ఉట్టి మాట కాదు. యా, దట్స్ ట్రూ. అండ్ అంటే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అర్థం చేసుకున్న వాళ్ళు అనుకోండి, ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఇట్లాంటి వాళ్ళ రాజకీయాల్లోకి రావడం వల్ల ఇప్పుడు మంచిది, మంచితనం అన్నది ఒక లెవెల్ అండి, మంచోడు అన్నది ఆధ్యాత్మికవేత్త. ఇప్పుడు కృష్ణుడు మంచోడు ఒకడు ఉంటాడు సార్, ఆడు మంచోడు అంతే వాడు అక్కడ అయిపోతాడు. వాడు అంటే వాడు ఎవరికి హాని చేయడు, మంచోడు, వాడి వల్ల నష్టం జరగదు. కృష్ణుడు ఆధ్యాత్మికవేత్త,
అంటే ఆధ్యాత్మికవేత్తలు పర్టికులర్గా రాజకీయాల్లోకి రావడం వల్ల సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఎందుకు జరుగుతుంది? సింపుల్, ఎందుకంటే ఆధ్యాత్మికతవేత్త అన్నాడు సత్యాన్ని తెలుసుకున్నవాడు. సత్యం అంటే ఏమిటి? అందరూ ఒకటే అన్నది సత్యం. నేను నువ్వు ఒకటే. మన పళ్ళు నాలిక బోత్ ఆర్ సేమ్. అన్నం తింటున్నప్పుడు మనం కోరుకుంటాం, కొరుకున్నప్పుడు యాక్చువల్గా దండన ఎవరికి ఇవ్వాలి? పళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే పళ్ళే నాలికని సఫర్ చేసింది. మరి మనం చెంప పాల్గొట్టుకుని పళ్ళని పీక్కుంటున్నావా? పీక్కోట్లేదు. మీరు మౌనంగా భరించి కళ్ళెంబట నీళ్లు తెచ్చుకుని పంటిని మాత్రం ఏమనట్లే, అంటే సహించే గుణం మీకుంది. ఎందుకు సహిస్తున్నారు? యూఆర్ దట్, యూఆర్ ద సేమ్. మీరు ఎవరిని శిక్షిస్తారు? ఎవరు ఎవరిని శిక్షించాలి? పంటి వల్ల నాలికకి గాయం అయింది, మౌనంగా బాధపడుతున్నారు, మౌనంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సేమ్ అలాగే ఆధ్యాత్మికత వేత్త అనేవాడు పరాయి వాడిని దోచుకోవడానికి సాహసించడు. ఎందుకు సాహస, అసలు ఆలోచనే రాదు. ఎందుకు రాదు అంటే ఇదే సేమ్. ఒక నాలికకి పంటి మీద పళ్ళు రాలగొట్టాలనే ఆలోచన వస్తుందా? నెవర్, నెవర్, నెవర్. అంతే, అది అదే ఆధ్యాత్మికత వేత్త అనేవాడు కూడా అవతలని దోచుకోవాలని ఉండదు. వీలైతే బాగుపరుస్తాడు తన టెన్యంట్, అంటే తన టెన్యూర్లో 5 సంవత్సరాలు కృషి చేస్తారు బాగుపరచడానికి. బాగుపరచలేకపోతే కనీసం హామీ అయితే చేయరు. నేనే అంతా రియలైజ్ అవుతాడు కాబట్టి అంటారు. బస్ అంతే కదా, దట్ ఈస్ ద థింగ్. మమాత్మ సర్వభూతానం ఏకం సత్ బహుధా విప్రంతి, ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో కానీ ప్రవచనాలు కానీ చదువుకున్నాం. బట్ వేరేస్ ఆధ్యాత్మిక వేత్త, నిజమైన ఆధ్యాత్మిక వేత్త దాన్ని ఆచరించేవాడు. సి, ఆచరణ వేత్తే ఆధ్యాత్మిక వేత్త. బస్ ఆచరించి చూపిస్తాడు. ఆచరించి చూపించినప్పుడు ఇప్పుడు మనము పుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే వావిలాల గోపాలకృష్ణ గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, వాళ్ళందరూ నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు. వాళ్ళు నిజంగా చూస్తే వాళ్ళు ఓకే, ఒకవైపు ప్రాపంచికంగా మనకి రాజకీయ వేత్తల్లాగే కనిపిస్తారు, బట్ హోల్ హార్టెడ్గా వాళ్ళ డీప్ లెవెల్లో చూస్తే వాళ్ళందరూ ఆధ్యాత్మిక వేత్తలు. వాళ్ళు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఒక గాంధీజీ గారు. గాంధీజీ గారు పిల్లల పేర్లు చెప్పండి, ఎవడికి తెలియదు. అదే నెహ్రూ గారు పిల్లలు, మనవలు, ఇంకా మునిమానవల పేర్లు కూడా తెలుసు మనకి. మరి గాంధీ గారి పిల్లలు తెలియదు, లాల్ బహదూర్ శాస్త్రి గారికి అసలు ఆయన పిల్లలు వాళ్ళు ఎవరికి తెలియదు మనకి. అలా పెళ్ళి చెప్తున్నా అంటే వాళ్ళందరూ కూడా నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు, ప్లస్ ఏబో వాళ్ళు మంచి రాజకీయవేత్తలు. సో నా రోల్ మోడల్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ చాణక్య. నీది నాలో ఉంది కూడా, అది కూడా. సో ఒక పర్సన్ నేను, చాణక్యుని కూడా మంచి, మరీ అంత మంచివాడిని కాదు నేను. అవసరమైతే దండన కూడా ఉంది నా దగ్గర, అంటే దుష్టుల్ని దుష్టశిక్షణ చేయడానికి. ఆ తర్వాత విక్రమాదిత్యుడు అంటే నాకు ఐ లవ్ ద విక్రమార్క, బికాస్ మనం గుప్తుల కాలంలాంటి స్వర్ణయుగం అని మా చిన్నప్పుడు చదువుకున్నాం. సో అది ఒకటి ఉండేది. తర్వాత దిలీప మహారాజు అని ఒక గొప్ప మహారాజు గారు ఉండేవారు రఘువంశంలో. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాడు అని అంటారు మనం, ఇద్దరు చదువుకున్నాం. సో ఆ ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాలి అనే భావన నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే ఆ రోజుల్లో రాజు పాలించేవాడు, ఇప్పుడు ఎమ్మెల్యే పాలిస్తాడు. సో విత్ దట్ బ్యాక్గ్రౌండ్ ఐ వాంట్ టు బికమ్ ఎమ్మెల్యే. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఎమ్మెల్యే అయితే ఏమిటి నష్టం అంటే నాకు చాలా నష్టం ఉంటుంది అట్లా, నా ప్రాక్టీస్కి ఇట్ మే ఎఫెక్ట్ ఆల్సో, ఆర్ ఇంకెన్నో నష్టాలు ఉన్నాయి నాకు పర్సనల్గా. ఫ్రెండ్స్, పర్సనల్గా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే నాకు. జగిత్యాల పొలిటికల్ ఫ్రెండ్స్, నేను అజాత శత్రు అక్కడ జగిత్యాల. ఎవ్రీబడి లవ్స్ మీ దాంట్లో, ఎట్లా అన్ని పార్టీలో లవ్ చేస్తాను. అందరూ లైఫ్ నేనంటే ఏమిటో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు నిలబడినా కానీ, నేను నిలబడగానే ఇప్పుడు అందరూ ధ్యానం గురించి ఏదో తన్నాడుతున్నాడులే అనుకుంటారు. బట్ యూనివర్స్ విల్ గివ్ దట్ ఎమ్మెల్యే పోస్ట్ ఆల్సో, దే వి నాట్ బి నోయింగ్. సి, అండర్ గ్రౌండ్ వర్క్ ఎంత జరుగుతుందో చుచాయిగా నాకు తెలుసు, అండ్ యూనివర్స్కి తెలుసు. అండ్ అందరూ మంచివాళ్ళే కావాలనుకుంటారు. దాంతో ఉంది ఇప్పుడు ఓడిపోవడం అనేది కూడా ఒక గెలుపు లాంటిది అని భావిస్తారు అందరు కూడా. ఏముందని, వాళ్ళ వాళ్ళ లెవెల్లో ప్రయత్నం చేస్తారు, మనం మన లెవెల్లో ప్రయత్నం చేస్తాం. సి, దిస్ ఆల్ ఏ బిగ్ గేమ్, కాస్మిక్ గేమ్. మన ఒక పడవ ఉంటుంది, ఇటువైపు మునిగిపోతూ ఉంటుంది అనుకోండి నెగిటివ్ వాళ్ళతో, పడవ సరంగా ఉంటాడు. అరే కొంతమంది ఇటు రండిరా బాబు అంటాడు. సో ఈ మంచి వాళ్ళు అందరు ఇటు వస్తారు, అటు చెడ్డ వాళ్ళు వస్తారు, చివరికి పడవ మునకుండా కాపాడబడుతుంది. సో భూమి కూడా ఈరోజు అతలాకుతలం అయ్యే స్థితిలో ఉంది. దాన్ని మరి బాగు చేరడానికి ఒక రకమైన ఫోర్సెస్, శక్తులు పాటుపడతాయి, దాన్ని ముంచడానికి ఒక విధంగా పాటుపడతాయి. పోతారు కాస్మిక్ లెవెల్లో ఆలోచిస్తే ఇదంతా పెద్ద మంచి డ్రామా ఉంటుంది, కథా కార్యక్రమం ఉంటుంది, అంటే ఎంజాయ్మెంట్ అంటే ఒక సినిమాలాగా చూడొచ్చు మనం కాస్మిక్ లెవెల్లో ఆలోచిస్తే. ప్రాపంచిక లెవెల్లో ఆలోచిస్తే మరి కొట్లాటలు అవి అన్నీ ఉంటాయి. సరే సార్, ఇందాకట్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఆధ్యాత్మికవేత్త ఎందుకు పాలించాలి అంటే నేనే అంతా అన్న ఒక రియలైజేషన్ వస్తుంది కాబట్టి, అందరూ నా వాళ్ళే అన్న సమభావంతో పాలించగలడు
అని చెప్పారు సార్. చాలా బాగుంది. అండ్ నాది అన్న స్వార్థం ఉండదు అప్పుడు అన్న రియలైజేషన్ పాయింట్ ఉంటుంది కాబట్టి. నాది అన్న స్వార్థం కన్నా నాదే అంత అనే మహాస్వార్థం కూడా ఉండొచ్చు. నాది అనేది చిన్నది, అవును. నాది అంత అంటే అది స్వార్థమే కానీ అది చాలా పెద్ద నిస్వార్థం. అది మీ స్పిరిచువల్ జర్నీలో ఆ రియలైజేషన్ వచ్చిందా మీకు? వచ్చినట్టే కదా. ఇప్పుడు నేను ఇలా మీ ముందు ఉన్నాను అని అంటే, ఒక మంచి ఛానల్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ పిరమిడ్ మెడిటేషనల్ ఛానల్లో నన్ను మీరు ఆహ్వానించారు అని అంటే నేను దానికి తగిన అర్హత సంపాదించినట్టే కదా. ఓకే. ఎందుకంటే అంత లెవెల్లో నేను లేకపోతే, ఒక బుద్ధుడి లెవెల్లో లేకపోతే ఈ బుద్ధుడికి సంబంధించిన ఛానల్లో నాకు ప్రవేశం దొరికేది కాదు. ఓకే. ఆధ్యాత్మిక రాజకీయాలు అంటే ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి ఆధ్యాత్మిక రాజకీయాల మీద. ఇప్పుడు మొన్న మనోడు కూడా రజనీకాంత్ హిమాలయాస్కి వెళ్ళొచ్చి నేను ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తాను అంటే అది నేషనల్ మీడియాలో ఇష్యూ అయింది. స్పిరిచువల్ పాలిటిక్స్ ఈజ్ కమింగ్, రజనీకాంత్ హిమాలయాస్కి వెళ్ళొచ్చి స్పిరిచువల్ పాలిటిక్స్ ఉంది అంటున్నారు. ఇంతకుముందు మహేష్ యోగి కూడా ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ మహేష్ యోగి కూడా స్పిరిచువల్ పాలిటిక్స్ మాట్లాడారు. వాళ్ళందరూ బీజాలు వేశారు. ఈరోజు మనము మొక్కలయ్యి చూస్తున్నాము. అంతకుముందు బీజాలు వేస్తేనే కదా ఈనాటి మొక్కలు. మరి ఈ మొక్కల్ని మనం మెల్లగా కాపాడుకుంటే, చుట్టూరా ఆ దడి అనేది అంటే కంచి కనుక వేస్తే ఇది మహావటవృక్షం అవుతుంది. మీ దృష్టిలో నరేంద్ర మోడీ గారు అండ్ ఆదిత్యనాథ్ యోగి గారు కూడా ఆధ్యాత్మికవేత్తగా ఆధ్యాత్మిక పాలన అందిస్తున్నారంటారా? లేదు, చాలా బాగా చేస్తున్నారు. మీరు ఒకసారి ఊహించుకోండి, నరేంద్ర మోడీ గారు కనుక లేకుండా, ఆదిత్యనాథ్ గారు లేకుండా, మళ్ళా పాతదే వాళ్ళే, ఎవరైతే అఖిలేష్ యాదవ్ గారో లేకపోతే ఏదైతే యూపీఏ ఉందో, ఈరోజు దేశం ఎలా ఉండేదో ఊహించుకోండి. భయం వేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నరేంద్ర మోడీ గారు, ఆదిత్యనాథ్ గారు ఎంతైతే చేయగలగాలో వాళ్ళ లెవెల్లో అంతా చేస్తూనే ఉన్నారు. కాదంటే నెగిటివిటీ అనేది మనకి మీడియా సృష్టితో మనకి బోల్డ్ అని మీడియాలు అంటే నరేంద్ర మోడీ గారిని పడగొట్టడానికి ఏదో నెగటివిటీ ప్రచారం చేయడానికి అదొక గూడుపుట అని నేను నమ్ముతున్నాను. అండ్ అల్టిమేట్గా మనకి మరి మళ్ళా కూడా నరేంద్ర మోడీ గారు, మళ్ళా కూడా ఆదిత్యనాథ్ గారు వస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఆ మధ్య నేను వారణాసికి వెళ్ళాను. వారణాసికి వెళ్ళినప్పుడు మరి అక్కడ వారణాసి ప్రజలందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని ఎంత మెచ్చుకుంటున్నారో నేను చెప్పనాలి. లోకలైట్స్తో మాట్లాడారా? ఎస్, వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక రిక్షా అతను అంటే మేము రిక్షా ఎక్కాం కావాల్సి వారణాసి తిరగడానికి, ఆ రిక్షా అతను వాళ్ళు చెప్పడం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి వీధి లైట్లు అనేవి లేవు వారణాసిలో. వారణాసిలో? ఎస్, వారణాసిలో వీధి లైట్లే లేవు. ఎప్పుడైతే ఆదిత్యనాథ్ గారు వచ్చారో, వీధి లైట్లు అంటే యూపీ గవర్నమెంట్ ఆదిత్యనాథ్ గారు చేతిలోకి వచ్చిందో, మొట్టమొదటిసారిగా వాళ్ళ అంటే ఈ ఎవరైతే రిక్షా తొక్కే అతను తండ్రికి అసలు ఎప్పుడూ లైట్లు చూడలేదు వీధి లైట్లు తన హయాంలో. అటువంటిది మా నాన్నగారి కళ్ళలో నేను చూశాను సార్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, అవు అలా ఉంటుంది. సో నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరూ కూడా దేర్ అంటే ఇన్సైడ్ స్పిరిచువల్గా ఉన్నారు. అండ్ నరేంద్ర మోడీ గారిలో మరి అంత అత్యంత అద్భుత శక్తి లేకపోతే జూన్ 21 నాడు మొత్తం ప్రపంచం అంతా యోగా డే అనేది ఒక యుఎన్ ఆర్గనైజేషన్లో ఎలా ఒప్పిస్తారు, ఎలా మెప్పిస్తారు? సి, ప్రపంచ మేధావుల్ని అందరినీ కనుక మెప్పించగలిగారు అని అంటే ఆయనలో ఏదో పవర్ ఉన్నట్టే. లేకపోతే మామూలు సామాన్యులు వెళ్ళి మెప్పియలేరు, యుఎన్లో ఉట్టిమాట కాదు. సో ఇప్పుడు వరల్డ్ అంతా జూన్ 21 అంటే యోగా డే అసలు అందరూ రెచ్చిపోతున్నారు. సో చాలా గొప్ప పరిణామం యోగా అనే పదం ప్రపంచవ్యాప్తంగా ఆయన మరి చేయడం అంటే అసామాన్యం. కదంటే వాళ్ళు అనుకున్న యోగా అది ఆసనాలు, బట్ వాళ్ళు ఆసనాలు వేస్తూ కళ్ళు మూసుకుంటారు, ధ్యాన ముద్రలోకి వస్తారు. అండ్ ఈరోజు కాకపోతే రేపైనా కానీ మరి ధ్యానం అనేది చేస్తారు. సో వాళ్ళు ప్రస్తుతానికి ఆసనాలని యోగా అంటున్నారు, మనమేమో యోగాని యోగానే అంటున్నాం. నిజంగా యోగా శ్రీకృష్ణుడు గొప్ప యోగేశ్వరుడు అంటే దాని అర్థం ధ్యానం బాగా చేస్తాడని, అంతేగాని గొప్ప ఆసనాలు చేస్తాడని కాదు కదా. కాదా అంటే అది మిస్నోమర్ అయిపోయింది. అది యోగా అంటే అది ఒక ఆసనాల కిందే అన్నట్టుగా. యాక్చువల్గా యోగాసనాలు, యోగా ప్లస్ ఆసనాలు. యోగా అంటే మెడిటేషన్, ఆసనాలు అంటే శారీరక వ్యాయామం. సో మెడిటేషన్ అండ్ శారీరక వ్యాయామాలు రెండు సమవుజ్జిగా ఉంటే మనిషి బాగుంటాడు. దే ప్రూవెన్ అంటారు. భారతదేశం ఈరోజు ఇంత సమగ్రంగా ఉంది అని అంటే అది మోడీ గారి నాయకత్వమే. లేకపోతే చైనాలో మనం ఆ మధ్య చైనా వాళ్ళు చూసుకుంటూ తీసుకుంటూ వస్తే ఎక్కడో ఆ ఏరియా తెలీదు. సో
సమయంలో ఎంతో పాటించారు సుష్మా స్వరాజ్ గారు, మోడీ గారు. దాంతో వాళ్ళకి వాళ్ళే వెనకాలకి వెళ్ళిపోయారు. బికాస్ వాళ్ళని తప్పుపట్టేటట్టుగా మొత్తం ప్రపంచ చూపంతా కూడా అక్కడ చైనా ఆక్రమించే విధంగా ఉంది అన్న లెవెల్లో క్రియేట్ చేశారు. మనం ఏం మాట్లాడలేదు, జస్ట్ ఆ క్రియేషన్ అట్లా చేశారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఉండి ఉండి ఓ రెండు రోజుల తర్వాత డాక్లామ్ ఏదో ఉంది, డాక్లామ్ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు వెనకాలకి. ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రాటజీ. ఏమాత్రం నోరు మరి అంటే దుర్వాసుల్లాగా నోరు పారేసుకుంటే పెద్ద యుద్ధమే జరిగేది. ఆ నష్టాన్ని నివారించారు, ప్లస్ వాళ్ళు ఏదైతే దూకుడు చేశారో ఆ దూకుడు మళ్ళీ వెనకాలకి పంపించారు. దట్స్ గ్రేట్ ఫారెన్ పాలసీ, అది మామూలు పాలసీ కాదు అది. మీరు పిరమిడ్ పార్టీలో 2 times or 3 times నిలిచినారండి? ఇప్పుడు నేను 2 times పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు ప్రజలు, మీరు ప్రచారం తిరిగి ఉంటారు కదా, ఎస్, ప్రజల స్పందన ఎలా ఉంది, ఏమంటున్నారు? ఎస్, 2004 పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు ప్రజల స్పందన బాగానే ఉంది, కానీ వాళ్ళ ప్రతి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈసారి మీకు సార్ వచ్చేసరికి ఏంటి అట్లా అంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు మిగతా వాళ్ళకి. అంటే ఒకసారి సానుభూతి చూపించారు ఒకళ్ళకి, ఇంకోసారి ఇంకొకటి అన్నట్టుగా. అండ్ వాళ్ళ ప్రజలు అంటే బీడీ కార్మికులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాది టీవీ గుర్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాది టీవీ గుర్తు. వాళ్ళందరూ కొంచెం సార్ మరి మీకు టీవీ ఇస్తారా టీవీ గేస్తామని. అంటే టీవీ ఇస్తే టీవీ గేస్తాడు అంటే నేను అటువంటి రాజకీయాలు కాదమ్మా, కార్ ఇస్తే కార్ గేస్తారా, సో అటువంటిది కాదు. మేము నేను మంచివాడిని, మంచివాడికి ఏంటంటే సరే సరే ఇస్తాం అంటే ఏకసక్యంగా అనేవాళ్ళు. తర్వాత నేను నిజామాబాద్ 2009 ఎమ్మెల్యేగా ప్లస్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీగా కూడా పోటీ చేశాను. అంటే 7 నియోజకవర్గాలు తిరిగాను నిజామాబాద్లో, ఎక్కడో బాల్కొండ అటువంటి ఏరియాలో తిరిగినప్పుడు ఒకళ్ళు ఎవరో ఫోన్ చేశారు. అంటే పాంప్లెట్లో నా సెల్ ఫోన్ కూడా ఇచ్చాం మేము. ఆ ఫోన్ చేసి సార్ నా దగ్గర 100 ఓట్లు ఉన్నాయి, మరి ఆడవాళ్ళకి సారా ప్యాకెట్ను, మగవాళ్ళకి 100 రూపాయలు ఇస్తారా అన్నారు. నేను బాబు ఇచ్చే పార్టీ కాదు మాది, దయచేసి పెట్టేసేయి, ఆ పార్టీలు వేరే ఉంటాయి, మేము ఏంటంటే మామూలుగా అని. అట్లాగే మరి మంచి వాళ్ళు కూడా ఫోన్ చేశారు నాకు. దాంట్లో ఒక కార్పెంటరు ఒక ఎలక్ట్రీషియన్ ఫోన్ చేసి సార్ మీలాంటి వాళ్ళే రావాలి సార్ పార్టీ, ఇటువంటి పార్టీలో మీ మేనిఫెస్టో అవి చదివాము సార్, మీ పాంప్లెట్ చాలా చాలా బాగుంది సార్, ఇటువంటి పార్టీలే రావాలి, మా ఓటు మీకే అన్నారు. దాంతో నా ఎవరో ఏమిటో తెలీదు, బట్ అంటే సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, సో మరి ఎప్పుడు మంచి వెలుగులోకి రావాలి, మరి ఎప్పుడు చెడు తగ్గాలి అనేది అది కాల నిర్ణయం అంటాం మనం. అది దైవ నిర్ణయం అంటే మళ్ళీ కొంచెం అది కొంతమందికి నచ్చపోవచ్చు, కాల నిర్ణయం అంటే ఓకే కాలానికి అనుకున్నంగానే దైవం కూడా ఉంటుంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళందరూ కూడా పెట్రైపోతుంటారు, కానీ మహావిష్ణువు ఆగు ఆగు అంటాడు, టైం వచ్చేదాకా ఆగుతారు. సో అట్లాగే ఐ థింక్ మరి మంచికి కూడా ఇప్పుడు సమయం వచ్చిందనే భావిస్తున్నా. సో ఈసారి మరి చాలా చాలా ఎక్కువగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎమ్మెల్యేలుగా గెలుస్తారని నేను భావిస్తున్నాను, ఎందుకంటే సమయం వచ్చిందనే భావిస్తున్నాను నేను. ఇయర్ బై ఇయర్ ఎలా ఉంది సార్ రెస్పాన్స్? ఇయర్ బై ఇయర్ అంటూ ఏమి తెలియదు సార్, 5 ఏళ్ళకోసారే మనకు తెలిసేది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనమే బేరీజ్ చేసుకోం కదా, మనం ఎప్పుడైతే ఎన్నికలు ఉన్నాయో అప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మనుగోడలోకి వస్తుంది, అంతదాకా లేకపోతే సుక్షిప్త అవస్థలో ఉంటుంది. మిగతా వాళ్ళలాగా మనం మధ్యలో ప్రతిపక్షాలలాగా ధర్నా చేయడాలి, అవన్నీ మనం ఏం చేయం. ప్రజల యొక్క ఎంపిక, వాళ్ళ ఎంపిక మీదే మనది ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంపిక చేసుకోకపోతే మనం 5 ఏళ్ళు సుష్టిగా ఉంటాం, మనం ధ్యాన కార్యక్రమాలు చేస్తాం. సి మనకి ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియానే మన లక్ష్యం కాదు, మన లక్ష్యం ఏంటంటే ప్రజల్లోకి ధ్యానం తీసుకెళ్ళాలి. మరి శాఖాహారంగా ఉంటే కనుక సాత్విక ఆలోచనలు వస్తాయి, సాత్విక ఆలోచనలలోంచి మంచితనం అనేది పుడుతుంది, అప్పుడు ప్రజలందరూ కూడా నీతి నియమాలతో ఉంటారు. సి ప్రవర్తన అనేది, నైతికత అనేది మనం తినే తిండితోటి మనం చేసే సాధన అంటే ధ్యాన సాధనతో ఉంటుంది. అంతేగాని చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల చేతిలో కానీ లేకపోతే గవర్నమెంట్ చేతిలోనూ కాదు ఉండేది. మన అంతరంగంలో ప్రతివాడు నైతికత ఫీల్ అవ్వాలి. సో ఫీల్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు బి మంచివాడు. సో ఈ 5 ఏళ్ళ అంటే పార్టీకి అంటే ఎన్నికలకి మధ్యలో పిరమిడ్ పార్టీ కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కానీ చేసేది ఏంటంటే అందరినీ ధ్యానం చేయించడమే, అందరికీ శాకార యొక్క విశిష్టత చేయడమే. ఆ శాకార విశిష్టత భాగంగానే శాకార ర్యాలీలు 2 మా జగిత్యాలలో చేసాం రీసెంట్గా. సో ప్రపంచం అంతా కూడా అండ్ ముఖ్యంగా ఆచార్య శ్రీనివాసరావు దంపతులు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు శాకార జగత్ అంతా. సో ఇవన్నీ కూడా
మరి ప్రజల మీద ప్రభావం చూపుతాయి. ఈసారి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తప్పకుండా ప్రజలందరూ శాకాహారానికి మొగ్గు చూపాల్సిందే. అండ్ ప్రపంచంలో శాస్త్రవేత్తలు అందరూ కూడా మాంసాహారం అంటే అది తింటే ఎన్నో రకాల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని కనిపెట్టబడింది. అవన్నీ కూడా రిపోర్ట్స్ని యాక్చువల్గా కొంచెం తొక్కి పడుతున్నారేమో అనిపిస్తుంది కదా తప్ప, లేకపోతే మనం ఇంటర్నెట్లో కనుక చూస్తే శాకాహారం యొక్క విశిష్టత గురించి అన్ని సైంటిఫిక్ స్టడీస్ కూడా చాలా గొప్పగా చెప్పాయి. మాంసాహారం యొక్క నిర్వీర్యత, దానివల్ల దుష్ప్రభావాలు. అండ్ అందరికీ తెలుసు కిడ్నీ డిసీజులు, హార్ట్ డిసీజులు వస్తే డాక్టర్లు ఎప్పుడు మాంసాహారం బంద్ చేయమంటారు, ఎందుకంటే చచ్చిపోతాడు వాడు, ఆ మాంసాహారాన్ని అరిగించుకోలేదు శరీరం. మరి అటువంటిప్పుడు మామూలు అప్పుడు కూడా అరిగించుకోలేదు కదంటే మనం జీవ చాపలేం పోతే తింటున్నాం. అయితే సార్, ఇప్పుడు పిరమిడ్ పార్టీ డబ్బులు లేదు, బిర్యానీ పంచదు, మద్యం పంచదు, మద్యం పంచదు, ఇవేమి చేయకుండా పైసలు ఖర్చు పెట్టదు ఎక్కువ. ఎస్, అసలే ఖర్చు పెట్టదు, చాలా తక్కువ. ఎంత తక్కువ, మేము ఎంత తక్కువ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నాం మేము. అది ఇవన్నీ చేస్తుంటే అంటే గెలవ ఎట్లా గెలుస్తారు అని భక్తులు దండనకు గురవుతారు అనుకుందాం. అంటే జైల్లో భక్తులు మనం పురాణ కాలంలో చూసాం, భక్త రామదాసు కానీ ఇట్లా మిగతా భక్తులందరినీ కొడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, వాళ్ళని అందరూ సతాయిస్తూ ఉంటారు రాక్షసులు. వాళ్ళు మొర్రో పెట్టుకుంటారు, ఆ తర్వాత రెండు చేతులు ఎత్తుతారు ఎప్పుడో. ఎప్పుడైనా మన ద్రౌపది వస్త్రాపరణం కానీ లేకపోతే మిగతా అని కథలు చదివాం. ఒక చేత్తో మనం బచాయించుకునేటప్పటికి శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు ఆగుతారు. ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తి ఇంకా నీవే దేవా అన్నట్టుగా, అంటే గజేంద్ర మోక్షంలాగా, ఇంకా నేను ఇంతకన్నా నా వల్ల కాదు నీ బంచనాని గనక ఎప్పుడైతే అంటారో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు వస్తాడు. అట్లాగే ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఈ రాజకీయ పార్టీల వల్ల విసిగి వేసారి, ఇక అది ఇంకా భరించలేనంత లెవెల్లో ఉన్నప్పుడు, అంటే పూర్తిగా మడ్ అంటే మడ్డులాగా ఉన్నప్పుడు ఏదో ఒకటి కనబడుతుంది, ఆ పార్టీ పేరే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, కమలంలాగా ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా మనని ఆహ్వానిస్తారు, తప్పకుండా వేస్తారు. ఇప్పుడు మనం 1983లో చూసాం, మరి కాంగ్రెస్ అంటే వెగటి పుట్టింది జనాలకి. అప్పుడు మరి ఒక చిన్న కమలంలాగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో వచ్చింది. మరి ఎలా వేశారు? డబ్బు పంచలేదు, మద్యం పంచలేదు, ఏమీ పంచలేదు. పంచింటారు సార్, ఏమీ పంచలేదు అనుకుందాం, పోనీ కొంచెం మంచిగా అనుకుందాం. వాళ్ళది అది కొంచెం అనాధ్యాత్మికత కాబట్టి, కానీ అవసరమైతే ప్రజల్ని మరి ఇప్పుడు మరి తక్కువ పంచిన వాడికి వేస్తారా, ఎక్కువ పంచిన వాడికి వేస్తారా జనాలు డబ్బులు? చెప్పలేము సార్, చెప్పలేము. అంటే ఆ రోజుల్లో ఇప్పుడైతే నైతికత పూర్తిగా పోయింది. ఇప్పుడు ఇద్దరు దగ్గర తీసుకుంటారు, ఇంకెవరికో వేయచ్చు కూడా, ఇండిపెండెంట్ కూడా వేయచ్చు, అది వేరు. కానీ ఆ రోజుల్లో అయితే ఎక్కువ డబ్బు తీసుకుంటే ఎక్కువ వాడికి వేస్తారు, అంటే ఒక నిబద్ధత ఉండేది. అంటే ఒక కుల సంఘాన్ని కనుక అప్రోచ్ అయ్యా, ఆ కుల సంఘం పెద్ద ఇస్తే ఆ ఓట్లన్నీ ఖచ్చితంగా పడేవి అప్పుడు. ఇప్పుడు ఎంతమందిని మనం ఏం చేసినా కానీ అది ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందంట, దేవుడి ఫోటో పెట్టి దాని మీద 2000 పెట్టి ప్రమాణం చేపించుకొని వేస్తారంట. అది సో దేవుడి మీద ప్రమాణం చేసినవి ఎప్పుడు నిలవ, గుర్తుంచుకోండి. నా దృష్టిలో భార్య మీద కానీ పిల్లల మీద కానీ ప్రమాణం చేస్తే ఏమైనా నిబద్ధత ఉంటుంది. దేవుడి మీద ప్రమాణం చేసిన వాడు ఎవడు, నేను మద్యం తాగనని దేవుడి మీద ప్రమాణం చేస్తే దేవుడు చచ్చిపోయాడు తెలుసు. దేవుడు అనే పదానికి అక్కడ భ్రష్టు పట్టింది. అదే నా కూతురు మీద నేను ప్రమాణం చేస్తున్నా అంటే వీడికి దడకపట్టుంది, ఎందుకంటే ఆ కూతురికి ఏ అనారోగ్యం వస్తుందని వీడు భయపడతాడు. అంటే నిజంగా ఆ కూతుర్ని కనుక అభిమానిస్తే, సో అభిమానించని తాగుబోతులు ఉంటారు వాళ్ళకి, వాళ్ళకి ఉచ్చరించాలి తెలియదు ఏదైనా కానీ వాడు వాడు ఎప్పుడు నిషాలోనే ఉంటాడు. కానీ ప్రతిజ్ఞ అనేది ఒకప్పుడు నిబద్ధత ఉండేది, ఇప్పుడు లేదు. మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ మరి ఎంతో ఎక్కువగా పంచి ఉంటుంది ఎన్టీ రామారావు గారి కన్నా, కానీ ప్రజలు వేశారు. ఎందుకు? కాంగ్రెస్ అంటే వెగటి పుట్టింది. సో నేను కూడా అనేది ఏంటంటే ఎప్పుడైతే ప్రజల్లో డబ్బులు అన్నదే, సో ఎప్పుడైతే ప్రజల్లో ఆ వెగటు పుడుతుందో ఉన్న పార్టీల మీద, అప్పుడు ప్రత్యామ్నాయం అటు ఇటు చూస్తారు. ఆ చూసినప్పుడు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియానే కనబడుతుంది, ఇంకా వేరే పార్టీ లేదు ఇంత మంచిగా. అంటే ధైర్యంగా గుండె మీద చేతులు వేసుకుని మేము మద్యం పంచము, మేము ఇది చేయము అది చేయము అనే చెప్పే ఏకైక పార్టీ ఏదైనా ఉందిరా బాబు అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. కరెక్ట్. సో న్యాచురల్గా మనకి ఎప్పుడో టైం వస్తుంది, అందుకే కాల నిర్ణయం అని చెప్పా. సో ఎప్పుడైతే ఆ కాలం వస్తుందో వాళ్ళకి మునిగే కాలం, మనకి పైకి వచ్చే కాలం, బస్ అంతే కాల నిర్ణయం. ఈసారి వస్తుందేమో అని అనుకుంటున్నా కనీసం పాక్షికంగా. త్రోట్ తెలంగాణ రాకపోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. కానీ బట్ విత్తనాలు మరి ఇదివరకు వేసిన విత్తనాలు అన్నీ మీరు అన్నట్టు మహేష్ యోగి గారి విత్తనాలు, మరి 1999 నుంచి మన పార్టీ తరఫున ఎన్నో విత్తనాలు చల్లాం, అవన్నీ మరి మొలకలు వస్తాయని. ఒకప్పుడు 1999లో
ఆధ్యాత్మిక రాజకీయం అంటేనే అవసరం లేదు. నేను మొట్టమొదటిసారి పార్టీ మీటింగు బసంత టాకీస్ అని ఉండేది హైదరాబాద్లో, అక్కడ సమావేశం జరిగితే నా పక్కన ఒక వరంగల్ అతను వచ్చాడు, ఒక కొంచెం వయసు తను ఒక 55-60 సంవత్సరాలు అతను. ఆయన మామూలుగా ధ్యానం గురించి అనుకున్నాడు వచ్చాడు, కానీ నేను అక్కడ ధ్యానం కొంచెం సేపు చేసిన తర్వాత పిరమిడ్ పార్టీ గురించే సమావేశం అయితే ఆయనకి పిరమిడ్ పార్టీ యొక్క సమావేశం తెలియదు, మామూలు ధ్యానం పిరమిడ్ వాళ్ళు కొత్తగా ధ్యానం కదా అని ధ్యానం క్లాస్ కోసం వచ్చినట్టున్నాడు ఆయన. సరే ఏదో కొంచెంసేపు ధ్యానం చేశాడు, తర్వాత ఆయన అన్నాడు అయ్యే వీళ్ళంతా ధ్యానం గురించి వస్తే ఇది అంతా ఏదో రాజకీయం మాట్లాడుతున్నారు, ఏంది అంత చెత్త అన్నట్టుగా మొహం పెట్టాడు. నా పక్కనే ఉన్నాడు, ఏదో కొనుక్కుంటున్నాడు ఏదో నాతోనే అన్నాడు. నేనన్నా మరి రాజకీయ రంగమే మున్సిపాలిటీ అంటే అంత కంపు కంపుగా ఉంది, మరి దాన్ని సర్దడానికి దాన్ని మరి సరిచేయడానికి ఆ మున్సిపాలిటీని తీయడానికి మనం పూనుకుంటే తప్పేంటి అన్న. ఇట్లా చూశాడు ఒకసారి. అదే మరి రాజకీయం అంటే, అందరూ ప్రతివాడు రాజకీయం రాజకీయం అంటే ఆ రంగాన్ని ముక్కు మూసుకుని చూసిపోతున్నాడు, మరి ఎవడో ఒకటి ఊడవాలి కదా, ఆ ఊడ్చేవాళ్ళం మేమో అని చెప్పాను. దెబ్బకు పాపం కన్విన్స్ అయ్యాడు. అవును సార్ బాగుంది అన్నాడు. అంటే ఈ కాన్సెప్ట్ ఎవడికి తెలియదు. ఎంతసేపు రాజకీయాలు అంటే అందరూ దుర్గంధంగా ఫీల్ అవుతారే కానీ దాన్ని సుగంధం చేసే దిశగా ఎవడు ప్రయత్నం చేయట్లేదు. ఫస్ట్ క్లీన్ చేయాలి, తర్వాత కొత్తది పెట్టాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు ఎట్లుందంటే సమస్య చాలామందిలో ఉన్నది. మా డాక్టర్ గారు మంచోరు, నిస్వార్థపరుడు, సేవా తత్పరుడు, ఇవన్నీ ఓకే, కానీ ఇంకో క్యాండిడేట్ గెలిచేటట్టున్నాడు, వానికి ఓటేస్తే బాగుంటుంది. డాక్టర్ గారు మంచులే కానీ ఈయనకు ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది. ఓటేస్తే గెలిచే క్యాండిడేట్కి ఓటేస్తే కనీసం ఒక చెయ్యన్న వానికి వేసినట్టు అవుతుంది. ఎట్లాగూ ఈయన ఓడిపోయే క్యాండిడేట్, మంచోళ్ళు ఈయన ఓడిపోతారు. ఈయన నాకు చాలా ప్రేమ అభిమానం నేను వేయను అన్న అనే మైండ్ సెట్లో జనాలు ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక గెలిచే పార్టీ, ఒక పిరమిడ్ పార్టీ లేదు, మధ్యలో 2-3 గెలిచే పార్టీలు ఉన్నాయి, ఒప్పుకుంటారా లేదా? అంటే కాంగ్రెస్, తెలుగుదేశము, తెరాస అనుకుందాం, 3 పోని 3 ప్రధానమైన పార్టీలు, అప్రధానమైన పార్టీ పిరమిడ్ పార్టీ. మంచోడు సరే, నేను పిరమిడ్ పార్టీ మంచిది, డాక్టర్ గారు మంచి. ఈ 3 పార్టీల్లో ఒకడు, ఈ 3 ఒకడే గెలుస్తాడు, మళ్ళా ఒకడే గెలుస్తాడు. మరి ఈ 2 పార్టీలకు వేసిన ఓట్లన్నీ మురిపోయినట్టేనా? అంతే కదా. మరి ఈ 2 పార్టీలు మునిగినప్పుడు ఈ పార్టీలకు గత చరిత్ర తెలుసు మీకు, ఎంత మంచిగా ఉన్నాయో. అంటే మంచి అని అంటే అది వేరేలాగా మంచిగా అంటున్నా. ఈ పార్టీ ప్రస్తుతానికైతే మంచి, ఇదేమో మంచితనం సరే మేము చూసినాం తీ ఈ 2 పార్టీలు, మరి ఇదేమో నిజంగా మంచి. సో దీనికి వేయడం సబబా, లేకపోతే ఈ 2 పార్టీలు కూడా మురుగుతాయి ఇప్పుడు? అంటే ఈ 2 వేసిన మురుగుడే, దీనికి వేసిన మురుగుడే, ఏదైతే గెలిచిందో దానికే వేస్తే అందరూ అదే వేస్తే అసలు ఏకగ్రీవంగా ఉండొచ్చు కదా, ఈ గొడవ ఎందుకు? ఇంకా ఇప్పుడు మురుగుతుంది అని చెప్పి మీరు ఒక 2 మురిగే పార్టీలకి ఆల్రెడీ మురిగిన పార్టీలకే వేస్తున్నారు. ఇది మురుగుతుందో తర్వాత సగతి వీటికి కూడా వేస్తున్నారు కదా, మరి దానికి ఏమిటి మీ విశ్లేషణ, మీ సమాధానం చెప్పండి నాకు. సో అటువంటప్పుడు మీరు ఎదుగుతున్న ఒక మంచి పార్టీని ఇంకా ఎదగనిస్తారా, లేకపోతే ఆల్రెడీ 2 మురిగిన పార్టీలు ముంచిన పార్టీలు పోని కరెక్ట్ ముంచిన పార్టీలని మళ్ళీ మీరు దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తారు? బట్ మీకు తెలుసు అవి 2 వెంటిలేటర్ల మీద ఉన్నాయి, ఎందుకంటే ఇంకో పార్టీ గెలుస్తుంది. సో ఆ 2 వెంటిలేటర్లో ఉన్నాయి, ఇది ఇంకా పురుడు పోసుకోవాలి, ఇప్పుడే పురుడు పోసుకుంటుంది. సో వెంటిలేటర్ అంటే అవసాన దశలో ఉన్న పార్టీలకు వేసి మురిగిస్తారా, లేకపోతే ఒక అప్గ్రోయింగ్ పార్టీని రక్షిస్తారా అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అదే మీ సమాధానం? ఎస్, సమాధానం కాదు, దిస్ ద ఫ్యాక్ట్, ఇట్స్ సత్యం. సత్యనారాయణమూర్తి దగ్గర నుంచి సత్యమే వస్తుంది. మీరు అంటే రాజకీయాల్లోకి వచ్చినాక నేర్చుకున్నారా? ముందు నుంచి ఇలాగే మాట్లాడతారు చమత్కారం? నాకు చిన్నప్పటి నుంచి వచ్చు, బట్ ధ్యానంలోకి వచ్చాక మాత్రం ఐ హావ్ ఓపెన్. అంతకుముందు నేను మైక్ పట్టుకుని మాట్లాడడానికి భయపడేవాడిని. అఫ్కోర్స్ నేను సత్యసాయి దాంట్లో ఉన్నప్పుడు, అంటే చివరి స్టేజ్లో సత్యసాయి సేవ సమితిలో, అంటే లాస్ట్ 1-2 ఇయర్స్లో ఉన్నప్పుడు, ఆర్ 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు భజనలు పాడాలి అని ఉండేది. కానీ నాకు అంటే సిగ్గు బీడియంతో మాట పాడేవాడిని కాదు, పాడాలని తపన ఉండేది, దురద ఉండేది బాగా. అయితే ఒకనొక రోజు ఒకళ్ళు భజన చెప్తూ నాకు మైక్ నా చేతిలో పెట్టేశారు. నేను హతాశుడయ్యాను ఒక్క దెబ్బకి, నాకు అసలు చేయి వణికింది. అయితే ఆ భజనలు వినడంతో ఒకసారి ఓపెన్ అయ్యాను. ఒకసారి పాడాక ఇంకా నాకు ఎందుకో ఆ ఫీలింగ్, అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ పోయింది. 2వ సారి పాడాను, దాంతో భజన వరకు చాలా బాగా పాడేవాడిని, ఇంకా బోల్డ్ పాటలు ఇంకా అందుకునేవాడిని. సో కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చాక
ఫస్ట్ టైం సార్ మెడిటేషన్ వర్క్షాప్ ఎట్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం పెట్టారు 1998 అప్పుడు. పెట్టినప్పుడు సార్కి అప్పుడే అంత ముందు నెలలోనే కలిసాను సార్, ఇక్కడ మెడిటేషన్ వర్క్షాప్, వన్ డే మెడిటేషన్ వర్క్షాప్ ఉంటుంది హైదరాబాద్లో రండి అంటే వెళ్ళాను. సరే 2-3 సార్లు మళ్ళీ వెళ్ళాను, సార్తో పరిచయం ఏర్పడింది. ఓసారి సారు జగిత్యాలొచ్చి డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు రావాలని పిలిచారు. దాంతో అంత పెద్ద అది అక్షౌణ్యంలాగా అనిపించింది. మహాభారతంలో మొత్తం అంత సైన్యం, కురు సైన్యం అంతా ఉన్నట్టుగా జనాలు ఉన్నారు. సారు పిలిచేటప్పటికి స్టేజ్ మీద, సార్ మీరు చెప్పండి అంటే ఏం చెప్పాలి, ఏమిటి చెప్పడం? అప్పటికి ఇంకా మనకి ఓనమాలు తెలియదు మెడిటేషన్లో కానీ, లేకపోతే స్పిరిచువాలిటీ ఆర్ ఈ పిరమిడ్ దాని గురించి. ఏదో భయపడుతూ నాని మాటలు, తప్పుంటే క్షమించండి అన్నట్టు ఏదో అట్లా అంటే మాట్లాడు. సార్ ఏదో చాపటి కొట్టాలి అయిపోయింది. ఆ తర్వాత సార్ ఎప్పుడు నేను మీటింగ్ వెళ్ళినా అని నన్ను పిలిచేది. ఏముంది ఒకసారి 2 సార్లకి భయం, ఆ తర్వాత ఏమిటి, ఆ తర్వాత భయం అనేది లేదు. ఇక ఆ తర్వాత మనం మన సార్ ఎప్పుడు పిలుస్తాడని ఉత్సాహం, పిలవకపోతే ఫీలింగ్ ఆపోజిట్. సో దిస్ ఆల్ అంటే అందరి వక్తలకి ఈ స్టేజెస్ అన్ని దాటాల్సిందే. అందరు మొదట్లో భయం ఉంటుంది, ఆ తర్వాత చాతుర్యం అంటారు, ఆ చాతుర్యం కొంచెం మాటల చాతుర్యం ఇవన్నీ మొదటి నుంచే ఉంది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక ఇంకా మళ్ళీ చెప్పాను కదా, నాతో నేను మాట్లాడుకుంటున్నాను కదా, చెప్పాను కదా అంతా నాదే అంతా నేనే అని. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరు ఎవరంటే భయం పడాలి, నాకు నేను భయపడలేను కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండ్ మన ఎక్స్ప్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ భావాలు అనేవి ఎక్స్ప్రెస్ చేయగలగాలి, చేయగలగాలి అంటే మరి మాట కార్యతనం రైట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉండాలి. ఇంకొకటి అభిప్రాయం ఏంటంటే అండి, జనాల్లో ప్రిమిడ్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ అప్పుడే వస్తారు, ఇల్లు మిగతా టైంలో రారు. ప్రజా సమస్యల మీద ఇలా అవగాహన లేదు, ఏ ఊర్లో లైట్ పోయింది, ఏ ఊర్లో కరెంట్ ఉంది, ఏ ఊర్లో నీళ్ళు వ్యవసాయం వస్తుంది, ఇలా ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, రాజకీయం ఎలా చేయాలో తెలియదు. ఇటువంటి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు? ఒకసారి ఏంటంటే అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది అసలు ఏమిటి అనేది. సి సత్తా నిరూపించుకోవాలంటే ప్రజల్లో ఇప్పుడు బల్బు లేదు, ఆ ఊర్లో బల్బు పోయిందంటే అది ఏమంటారు, ప్రభుత్వం యొక్క బాధ్యత అది, ప్రజలు చూసుకోవాలి అంతే. కానీ ఇప్పుడు అలా అనుకుంటే ప్రతిపక్షం వాళ్ళు ఏదో గొడవలు చేస్తారు, గొడవలు చేసినంత మాత్రం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి తప్ప ఏం లేదు. అవును, నా ఉద్దేశంలో ప్రజలు ఎన్నుకోలేదు. సో ప్రజలు ఎందుకు తృణీకరించారు? ఒక తృణీకరించిన వాడిని ఇప్పుడు ఏమంటారు, టిట్ ఫర్ టాట్ అంటారు. ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎంత దూరమో, ఆ ఊరి నుంచి ఈ ఊరికి అంత దూరం. మీరు ఎప్పుడైతే మమ్మల్ని తృణీకరించారో అప్పుడు మాకు పట్టనట్టు ఉంటాం మేము, ఇలాగ కామ్గా. ఎప్పుడైతే మీరు ఆహ్వానిస్తారో అప్పుడు మేము వస్తాం, మేము వచ్చాక మా సత్తాన్ని కూడా చూపిస్తాం. అంతేగాని ఇప్పుడు ప్రతి సమస్య ప్రజా సమస్యకి ఊర్లో అందరూ పరిష్కరించుకోవచ్చు, ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని కాదు. అందరూ పరిష్కరించి ఎమ్మెల్యే ఎందుకు సార్? ఇంకా ఎమ్మెల్యేకి తెలియాలి కదా అని. ఎవరికి? ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో అవును వాళ్ళకి తెలియాలి. తెలియాలి మరి వాళ్ళకి తెలియంది. మరి మామూలు పెరిమిట్ పార్టీ వాళ్ళు 5 ఏళ్ళకి వస్తారు అని అంటే మనని అనడం భావ్యం కాదు కదా. ఉన్నవాళ్ళకి చెప్పండి, ఉన్నవాళ్ళకి చెప్పే దమ్ము లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళే ప్రజలు అప్పుడు ఎన్నికల ముందు తీసుకున్నారు కదా. మరి డబ్బులు తీసుకున్నాక ఇంక వీడికి అర్హత ఎక్కడ ఉంటుంది? వాడు సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పకుండా పక్కన పుట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్తే ఎట్లా? ఇప్పుడు మమ్మల్ని పక్కకి పుట్టారు కదా, పుట్ చేశారు కదా. మరి మన మీ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో సమస్యలు మీకు తెలుసా? ఏమి లేదు, అన్ని సమస్యలు ఇవే. నా ఏది మన ఏమంటారు, సాగునీరు తాగునీరు ఇవే. ఎక్కడ ఏ రాజకీయ నాయకుడిని అడగండి అన్నీ అవే చెప్తాడు. ఏ ఉంటాయి అక్కడ సమస్యలు? సమస్యలన్నీ మనం కొని తెచ్చుకున్నాం. సరి అయిన బాధ్యతతో ఎవరు సరిగా పరిపాలించట్లేదు కాబట్టి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు ఇట్లా ఇట్లా గుంతలు గుంతలు ఉంటాయి, అది ఎవరు తీర్చాలి? అది అయితే మున్సిపల్ అధికారులు, లేకపోతే పీడబ్ల్యూడీ వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యే పట్టించుకోవాలి, లేదా కలెక్టర్ పట్టించుకోవాలి. మీరు ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఏమనరు. కానీ మనమేమో 5 సంవత్సరాలు మిమ్మల్ని మీరు పట్టించుకోరు అని అంటే ఎక్కడ భావ్యం? ఎక్కడ ఎవరినైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల్ని మీరు అడగాలి. సి పబ్లిక్ షుడ్ ఆస్క్. ఆస్కింగ్ సిస్టమ్ అనేది లేదు. వీడికి ఎందుకు అడగలేకపోతున్నాడు అంటే వీడు నోరు కట్టేసుకున్నాడు. ఎవడు కట్టేసుకున్నాడు? వాడి వాడే కట్టేసుకున్నాడు. అంతకుముందు మరి 2000 నోట్ తిన్నాడు కాబట్టి వాడు మాట్లాడాడు, బస్ అయిపోయి ఇంకెక్కడిది. ఇప్పుడు ప్రజలకి, ఇప్పుడు అమెరికా లాంటి రాష్ట్రాల్లో ఆ దేశాల్లో ఎందుకు అక్కడ గుడ్ గవర్నెన్స్ ఉంటుంది అని అంటే ప్రతి వాడు ట్యాక్స్ పేయర్. అక్కడ మన దగ్గర ట్యాక్స్లు ఎవడు పే చేస్తున్నాడు? ఇప్పుడు మోడీ ట్రై చేసింది జిఎస్టీ, అది కొంచెం. సో ట్యాక్స్ పే చేయట్లేదు, ప్రతి వాడికి కాలాలి ఇక్కడ. ఇప్పుడు ప్రజలకి ఏం కాలతలేదు, ఎందుకంటే వాడు ఆ నోట్లు తీసుకుంటున్నాడు, మరి ఏం మాట్లాడలేడు. సో ప్రజలందరూ కూడా ఒక నియమ నిబద్ధతగా ఈసారి మేము ఎలక్షన్లలో ఒక్క నయా పైసా తీసుకోము అని చెప్పి వాళ్ళు ఒక మంచి వాడిని కనుక సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక చూడండి ఎలా ఉంటుందో. 70 సంవత్సరాల స్వాతంత్రం పొందిన దానికిన్ను అండ్ ఈ విధంగా కనుక నిబద్ధతతో కనుక ప్రజలు కనుక ఎన్నుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో ప్రజలే గమనిస్తారు. ఇప్పుడు ప్రజలు ఇందాక మనం చెప్పుకున్నట్టు యూపీలో గమనించలేదా?
ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు పరిపాలించారు, మిగతా వాళ్ళందరూ పరిపాలించారు. మరి అప్పటికీ ఇప్పటికీ దే ఆర్ సీయింగ్ ద డిఫరెన్స్. అఫ్ కోర్స్ ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మేరు పర్వతం అంతా చెత్తని పాపం ఆదిత్యనాథ్ గారు ఎంత దక్క తీస్తారు, ఉన్న టైంలో తీస్తూ ఉంటారు, అండ్ మెల్లగా నడుస్తూ ఉంటుంది అది. రైట్. ఇప్పుడు మీరు జగిత్యాలలో నించున్నారు, ఎమ్మెల్యే అయ్యారు, మొట్టమొదటి పని ఏం చేస్తారు? నేను యాక్చువల్గా అంటే చెప్పాలి అంటే నా మనసులో ఉంది అది, సరే చెప్తాను కూడా. చెప్పండి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ జన సమీకరణ అంటే నాకంటూ బలగం ఒకటి తయారు చేసుకోవాలి. అంటే ఒక ఎమ్మెల్యే ఎప్పుడు ఏమీ చేయలేడు, ఎమ్మెల్యే వెనకాల యువతి యువకులు అందరూ కూడా స్టాండ్స్ ఉండాలి. దాన్నే నా కలల పంటే అన్ని రకాల సినిమాలు చెప్తున్నాను కదా మీకు. ఏసీఎఫ్ అనేది నా కలల, నా కలల రూపం అది యాక్చువల్గా. ఏసీఎఫ్ అంటే యాంటీ కరప్షన్ ఫోర్స్. మనకు ఎప్పుడు చూసాం, మనం ఏ సినిమాలో చూసాం, ఠాగూర్, ఠాగూరే కదా. ఎస్, అది నా మైండ్లోంచి ఉండేది ఎప్పుడు. ఏసీఎఫ్కి మరి బందీ మార్మలం ఉన్నారు కదా, ఒక్క నాయకుడైతే చేయలేదు. సో తనకు ఒక నెట్వర్క్ ఉంది. సో అట్లాగే ప్రతి నియోజకవర్గానికి, అంటే నేను ఏం చేయదలుచుకున్నానంటే, సి ఆయమ మైత్రేయ ఎమ్మెల్యే చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నా, లేక మైత్రేయ బుద్ధ, మైత్రేయ ఎమ్మెల్యే, ఎవరితోనూ కాన్ఫ్లిక్ట్ వద్దు మనకి, అండ్ అవినీతిని మాత్రం రూపుమాపాలి. నా టార్గెట్ ఈస్ అవినీతి. మీరు ఫస్ట్ ఎమ్మెల్యేది ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటే అందరినీ ముందు అసలు కొంచెం అవగాహన చేసుకోగలేదు వాట్ ఈస్ వాట్ అని. అయితే నా దృష్టిలో ఏంటంటే, నేను ఫస్ట్ చెప్పదలుచుకునేది ఏంటంటే, కలెక్టర్ వాళ్ళు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ పిలిచి కలెక్టర్తో సహా సమావేశపరిచి, సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ థింకింగ్ దట్ రెవెన్యూ ఇస్ ద ఫస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్, సో ఈ కరప్షన్ని తీసేయాలి అని. అంటే వాళ్ళందరికీ కొంచెం అంటే స్పిరిచువల్ టచ్ ఇస్తూ, ధర్మం గురించి చెప్తూ, కొంచెం మంచితనం చెప్తూ, ఓ అరగంట సేపు ధ్యానం చేయిస్తూ, అండ్ ఐఎమ్ నాట్ ఏ నార్మల్ ఎమ్మెల్యే లైక్ అదర్స్. నాలో మంచితనము ఉంది, యోగిలాగా చేపిస్తారా, నాలో ఇంకొక కోణము కూడా ఉంది. ఐ వోంట్ టాలరేట్ దిస్ కరప్షన్. సి ఐ హ్యావ్ టు టెల్ దట్ ఐఎమ్ అ సర్జన్, నాట్ ఓన్లీ ఏ ఫిజికల్ సర్జన్ బట్ ఏ సొసైటల్ సర్జన్ ఆల్సో. ఇఫ్ దేర్ ఇస్ అ గ్యాంగ్రీన్ ఇన్ ద సొసైటీ, ఐ హ్యావ్ టు కట్ ఆల్సో, అండ్ ఐ విల్ కట్ ఆల్సో. సో వాళ్ళని ఫ్రెండ్లీగా పిలిచి వాళ్ళకి బుద్ధులు చెప్తూ, శుద్ధులు చెప్తూ, వినకపోతే మనం అప్పుడు మీడియా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఏసీఎఫ్ అంటే నా వెనకాల ఒక మంచి నెట్వర్క్ని తయారు చేస్తాను. ఏముంది, యువతి యువకులు అందరూ ఇప్పుడు ఎంతోమంది, ప్రతి గ్రామంలోనూ ఎంతోమంది దిశానిర్దేశం లేకుండా యువతి యువకులు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి అంటే కొంచెం ధ్యాన మార్గము, జ్ఞాన మార్గం చెప్పి, సో ఎవరు ఎవరిని రక్షించలేరు, మనకు మనమే, మన గ్రామం బాగుండాలంటే మనం కష్టపడాలి. సో వాళ్ళకి ఒక దిక్కుగా ఉండి వాళ్ళందరినీ నడిపించి, సో అందరం అప్పుడు, ఇప్పుడు ఎవరైనా అవినీతి పాల్పడ్డారనుకోండి, అందరం కలిసి దాన్ని, మీరు ఎమ్మెల్యే కాకుండా కూడా చేసి ఉండొచ్చు కదా, అది నా మాట ఎవడు ఉంటాడు అప్పుడు, ఎవరైనా వింటారా, ఎవరు వినరు. సి నాకు ఎమ్మెల్యే పదవి దేనికి అని అంటే, ఇట్ షుడ్ బి లైక్ ఎ దండం. సి ఇప్పటిదాకా కమండలం మోసాం మనం, అంటే యోగులు వేయం, ఇప్పుడు దండం కావాలి, అంటే దండ కమండలాలు అంటారు. ఆ దండంతో ఏంటంటే మనము ఒక పవర్ అనేది వస్తే కనీసం మన మాట వింటారు. ఇప్పుడు ఒక మాట చెప్తా మీరు వినండి, మనం ధ్యానం చేస్తాం, సుభాష్ పత్రి గారు ధ్యానం చేస్తారు, మనం పిరమిడ్స్ నెత్తి మీద పెట్టుకుని అందరికీ చెప్తున్నాం, అంతా అయింది. కానీ ఒక రాజశేఖర రెడ్డి గారు పిరమిడ్ క్యాప్ పెట్టుకుని ధ్యానం చేస్తే పబ్లిసిటీ వచ్చినంత, ఒక రోషయ్య గారు క్యాప్ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధ్యానం చేసి పబ్లిసిటీ, అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి క్యాప్ పెట్టుకుని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పబ్లిసిటీ మనకు ఎక్కడొచ్చింది చెప్పండి. సో పబ్లిసిటీ కావాలి అంటే పవర్ ఉండాలి, అండ్ పవర్ ఉంటే ఈజీగా మనం చొచ్చుకుపోవచ్చు. జనాలు మాట వింటారు అంటారు, జనం మాట వింటారు, చొచ్చుకుపోవచ్చు. మన మాట ఎలాగో వింటారు, ఎందుకంటే బికాస్ వీఆర్ యోగీస్, తప్పకుండా మన మాట వింటారు. కానీ మనకు ఆ పవర్ ఉంటే కానీ వాడు ఇంకా ఖచ్చితంగా వింటాడు. సో వినకపోతే ఎవరికర్మ వాడే. నేను కూడా ఒక మామూలు ఎమ్మెల్యేగా మిగులుతా, అంటే మంచిగా చెయ్యాలన్న తపన ఉన్న ఎమ్మెల్యేగా మిగిలిపోతాను కావచ్చు, చేయలేకపోతే. అది ప్రజల యొక్క సహకారం మీద ఆధారపడి ఉంటుంది. సి ప్రజల యొక్క సహకారం లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఏమీ చేయలేడు. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారు మంచి అతను అనుకుందాం, ఆయన మంచిగా చేయాలని అనుకున్నారు. కానీ ఆయన, నేను వినడం ఏంటంటే, ఏ ఆఫీసులో పోయినా సార్ చూడండి ఒక ఫైల్ కదలలేదు, మీరేమో డబ్బులు తీసుకోవద్దు అంటారు, ఏది కదలట్లేదు అని, అది ఒక పితూరిలు. సో ఆయన కూడా పాపం చూసి విసిగిపోయారు. బస్ అంటే అక్కడ ఏమంటారు, మలకాల్చి గిరి లేదా ఆయన కుక్కట్పల్లి అనుకుంటా, మరి ఆయన ఏం చేయలేకపోయారు. అందుకే వెక్స్ అయిపోయి ఆయన రాజకీయం నుంచి తప్పుకున్నారు. లోక్సత్తా పార్టీని పోషించడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మీరు గమనించండి, మరి మిగతా పోనీ నార్మల్ ఎమ్మెల్యే వేరే పార్టీ ఎమ్మెల్యే అనుకుందాం, ఒక ఎమ్మెల్యే ఉండడు ఎప్పుడు,
ఆయన వెనకాల 10-20 మంది ఉంటారు, గుర్తుంచుకోండి. అవునా కదా? సో వాళ్ళందరూ రెడీగా ఉంటారు తనడానికైనా ఏదైనా చేయడానికి. ఎమ్మెల్యే గారికి ఇష్టం లేకపోతే ఇంకేమైనా చేస్తారు వాళ్ళు. సో ఎమ్మెల్యే కనుసనల్లో ఉంటారు. సో వీళ్ళ ఎమ్మెల్యే ఒక్కడే వెళ్ళాడనుకోండి, వాడికి ఏం చెప్పాలో తెలియదు, ఎవరికి ఎదుర్కొన్నా తెలియదు, తన వెంట మంది మార్బలం ఉంటారు. సేమ్ అలాగే నా వెంట మంచి వాళ్ళందరినీ కూడా నేను మంది మార్బలంగా తయారు చేసుకుంటాను. ఇప్పుడు పాతకాలం ఎమ్మెల్యేలు కనుక ఒకవేళ గుండాలు కనుక వాళ్ళ వెనకాల ఉంటే నా వెనకాల మంచి గుండాలు ఉంటారు. నేను అందరినీ మంచిగా ఉండాలనే, అందరినీ మంచిగా ఉండాలనే అనుకుంటున్నాను నేను. సో నా వెంటనే మంచిగా ఉండాలని తయారు. బిర్యానీ ఇస్తారు, బీర్ తాగుతారు, రోజు తిరుగుతారు. వాళ్ళు తిరుగుతారు, నా వెంట అలా కాదు కదా. అందరూ ఇప్పుడు సేమ్ నా భావజాలాలకి తగినట్టుగా ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఉంటారు పబ్లిక్లో. పబ్లిక్లో ప్రజల్లో మంచి వాళ్ళకి కొదువ లేదు. మంచి వాళ్ళు 90% ఉన్నారు, 5% మంచి కాని వాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు కూడా అన్న నేను మంచి కాని వాళ్ళు. చెడ్డవాళ్ళు అంటే అది దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, దర్ ఇస్ నో డ్యుయాలిటీ లేదు, ఏకత్వమే ఉంది. అయితే మంచి, లేకపోతే మంచి లేదు, చెడు లేదు ఎక్కడ. సో మంచి వాళ్ళుని ఎంతోమందిని మనము ఏమంటారు హక్కున హత్తుకుంటే కనుక మంచివాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అవుతున్నారా? సంసిద్ధం కావాలి కదా, యుద్ధాయ కృతజ్ఞాయక అన్నప్పుడు రథాలన్నీ రెడీ చేసుకోవాలి కదా, బాణాలు. ఇంచుమించి పిరమిడ్ పార్టీలో అంతా సొంత ఫండ్తోనే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. సొంత ఫండ్ మనకి ఎంత ఖర్చు కూడా ఎంత అవుతుందండి, ఏమవుతుంది ఇప్పుడు? మహా అయితే నాకు ఎక్కువలో ఎక్కువ అయితే 1 లక్ష రూపాయలు అవుతుందేమో అంతే. అంతే, 1 లక్ష కూడా చాలా తక్కువ. ఇంకా నేను కుదించాలని చూస్తున్నా, మా పిరమిడ్ మాస్టర్లు అందరూ సహకారం అన్నీ ఇస్తారు. ఏముంటుంది మాకు చెప్పండి, పాంప్లెట్లు కొట్టియాలి, ప్రచార రథం అని నాకు ఒకటి అనుకోకుండా కిషన్ రెడ్డి గారు వరంగల్ నుంచి ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన దగ్గర 2 ఉన్నాయి, ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఒకటి ఉంచుకుంటున్నారు, ఒకటి నాకు ఇస్తున్నారు. అంటే మనం ధ్యాన గ్రామీణంకి చెప్పే వ్యాన్ లాగా, ఆ వ్యాన్కి మేము మన ఫ్లెక్సీ పెట్టుకుంటాం, అయిపోతుంది. బస్ అది ఒకటి ఫ్రీగా వచ్చింది. 2 కార్లు ఉన్నాయి, 4 బైకులు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతారా? ప్రతి ఇంటికి తిరగానండి, ప్రతి వీధికి తిరుగుతా. ప్రతి ఊరు ప్రతి వీధి తిరుగుతా. ఇంటింటికి అని అంటే అదంతా సి ప్రజలకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చెప్పాలి కదా మనం, చెప్పాలంటే ఏముంది, ఇదే చెప్పడమే వాళ్ళ బాధ్యత అది. సి నేను పోటీ చేస్తున్నాను అని తెలపడం వరకే నా బాధ్యత, పోటీ చేస్తున్నాను అని తెలపడం వరకే. వాళ్ళకి తెలుస్తుంది ఎలాగో, ఎలాగో నేనంటే తెలుసు అందరికీ. ప్రతి ఊర్లో వాళ్ళకి మీరు తెలుసు, ఏదో తెలియదు, అంతా తెలుసు. 30 నుంచి అక్కడ అందరూ ఏదో ఒక ఫ్యామిలీ నుంచి ఏదో ఒక పేషెంట్ నా వాడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. వెల్ నోన్, ఎస్, అదే భరోసా. లేకపోతే ఇదే నేను ఫ్రెష్గా వచ్చి ఉంటే మీరు అన్నట్టు నేను ప్రతి ఇంటికి తిరగాల్సిందే. ఆల్రెడీ మీ మొహపరిచయం అందరికీ ఉంది కాబట్టి మీ గురించి ఎంతో కొంత ప్రతి ఊర్లో. ఎస్, అందుకనే నేను 2004 మరి పోటీ చేశాను, 2009 కూడా పోటీ చేశాను కదా. అప్పుడు కూడా తిరిగారా? అప్పుడు తిరిగాను, 2004 ఎక్కువ తిరగలేదు నేను. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఎక్కువగా తిరగలేదు, మా పిరమిడ్ మాస్టర్లు వాళ్ళే తిరిగారు పాపం. 2009 మాత్రం నేను ఆల్మోస్ట్ వీధికి తిరిగా, అంటే ఈ జగిత్యాల కాన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో వీధిగా మన నిజామాబాద్ దాంట్లో జీప్స్లో వెళ్ళాం. మీకు మీ ఆపోజిట్ పార్టీస్ వాళ్ళు ఎవరు? మిమ్మల్ని ఆపోజిట్లో స్టాల్వర్స్ గ్రేట్ మహానుభావులు ఉన్నారు, వాళ్ళే మిమ్మల్ని ఏమి అనలేదా? లేదు, వాళ్ళు ఏమి అనరు, ఫీల్ అయితే అవుతారు. నేను మొదట్లో 2004 నేను వాళ్ళ అనుమతితోనే చేశాను. జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నేను పోటీ చేస్తున్నాను పిరమిడ్ పార్టీ దీని తరపు నుంచి ధ్యానం గురించి అని చెప్పాను. మా ధ్యానం ప్రజాబాహుళ్యానికి వెళ్ళాలి అని అంటే మేము ఈ రాజకీయ వేదికను ఉపయోగించుకోవడం అంటే ఆయనకు ఫస్ట్ అర్థం కాలేదు, ఓకే ఓకే అన్నారు. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది, అరే ఇది పార్టీ నాకే ఇది చేస్తాడు, బట్ ఓకే నేను అంత గొప్పగా ప్రభావితం చేస్తానని అనుకోలేదు. అండ్ పక్కనే మా ఇంటి పక్కనే ఎల్రమణ గారు ఉంటారు, తెలుగుదేశం లీడర్ గారు. సో ఆయనకి చెప్పాను, ఆయన చెప్తే కూడా ఆయన కూడా అంటారు, కానీ ఏదో కొంచెం పించింగ్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీ మీద నేను పోటీకి నిలబడతానంటే ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా. అంటే వాళ్ళ అనుమతితో నేను చేశాను. అంటే ఎందుకు చేశానంటే, ఎందుకు మనకి ఇప్పుడు రాజకీయంలోకి వస్తున్నాం మనం, కానీ వాళ్ళకి ఎగెనెస్ట్గా అని కాదు, వాళ్ళ అనుమతితో. మెయిన్ ఉద్దేశం కూడా మరి ధ్యాన ప్రచారం కోసమే అని. ఇప్పుడు కూడా చెప్తున్నారా? ఇక ఇప్పుడు వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఇంకా ఇప్పుడు 2 నవంబర్ ఇప్పుడు చుచాయిగా వాళ్ళు ఉప్పు అంది ఉంటుంది. బట్ నేను ఓపెన్ కాలేదు ఇప్పటిదాకా. 12 మరి ఎప్పుడైతే నామినేషన్ వేస్తానో అప్పుడు తెలిసిపోతుంది. అండ్ వాళ్ళు నన్ను అంతగా ప్రభావితం చేస్తానని కూడా అనుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ సమీకరణాలు వాళ్ళ లెక్కలు నా మీద వేరేలా ఉంటాయి. సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే పర్లేదు, ఏదో అనుకుంటారు. ఓకే అనుకుని పర్లేదు కదా, మనకి తెలియదు కాలం ఏం నిర్ణయిస్తుందో. ఇప్పుడు ఏం కాదులే అనుకున్న వాళ్ళే మరి
ఏకు మేకై కూర్చుంటే చెప్పలేము అది కాల నిర్ణయం. లేదా మళ్ళా ఇదివరకు లాగే పునరావృతం అయితే కూడా సి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను కనుక పోటీ చేయకపోతే నా మనసు మనసులో ఉండదు, ఆ సిచ్యువేషన్కి వచ్చింది ఆ మైండ్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది మరి ఫీల్ అవ్వాలి. ప్రతి మంచివాడు మౌనమే సమాజానికి చేటు. సో నేను మంచివాడిని అనుకున్నప్పుడు నేను మౌనంగా ఉంటే అది సమాజానికి నేను కొంత చేటు చేసినట్టే. సో అందుకే నా శక్తియుక్తులుగా నేను ఈసారి పోటీ చేస్తాను, గెలిస్తే అది దైవ నిర్ణయం, గెలవకపోయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. నాకేముంది సార్, ఒక 100,000 రూపాయలు పోతాయి, 100,000 రూపాయలు మనం ఎన్నో వాటికి డొనేషన్లు ఇస్తూ ఉంటాం. అండ్ ఇటు ఇది ఒక యూనివర్సిటీకి ఒక విధంగా ఒక కోణంలో కొత్త కోణంలో డొనేషన్ ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. బస్ అంతే, ఏముంది దాంట్లో. ఇప్పుడు వస్తే ఒరిగేది ఏం లేదు నాకు, పోతే పోయింది ఏమీ లేదు కూడా. సో నాకు ఎన్ని నేను ఏ విధంగా నష్టపోను, వస్తే లాభమే, రాకపోయినా అదొక ఎక్స్పీరియన్స్ ప్లస్ ఫీల్ అయ్యేది ఏం లేదు దీంట్లో. అండ్ ఇంకొక మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. ప్రజలకు అప్పటికి ఓపిక ఉండాలి, అప్పటిదాకా ఓపిక ఉంటానంటే నన్ను గెలవనియరు ఈసారి. ఓకే, అప్పటిదాకా మేము వెయిట్ చేయలేము, అమ్మో మాకు ఇప్పటికే బాగా డసిపోయాము ఈ పార్టీలతో అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయంగా నేనే కనపడతా. ఓవరాల్గా మీరు ఒక ఓటర్కి ఏం సందేశం ఇస్తారు? మిమ్మల్ని నన్ను గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టు, మీరు నన్ను పక్కన పెడితే ఓకే, అది కూడా మీ ఆలోచన విధానం దానికి తగినట్టుగా పరిణామాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు పోయినసారి కన్నా ఈసారి ఇంకా బాగా లాభం చేకూరుస్తారు అని గవర్నమెంట్ కానీ మిగతా పార్టీలు కనుక అనుకుని వాళ్ళు అని ఉంటే, మీరు నమ్మి ఉంటే వాళ్ళు ఇష్టం అది. ఎందుకంటే ఓటర్ని మనం ఏమీ మీకు ప్రతినిధిగా నిలబడడానికి నేను రెడీగా ఉన్నాను, సంసిద్ధమై ఉన్నాను. విఘ్నత అనేది మీది, ఎందుకంటే మీరు నన్ను ఎన్నుకుంటారా మిగతా వాళ్ళని ఎన్నుకుంటారా, ఎంపిక అనేది చాయిస్ ఈస్ యువర్స్. సో చాయిస్ వాళ్ళది అన్నప్పుడు ఇంకా వాళ్ళకి సందేశం ఇచ్చేది ఏముంటుంది, వాళ్ళ ఇష్టం అది. అంటే చెప్పాలి కదా మీ ఏమిటి, చెప్పే చెప్తాం కదా, మన పాంప్లెట్లలో ఉన్నాయి కదా. అండ్ ఏమంటారు, స్క్రోలింగ్లో కానీ లేకపోతే ఛానల్లో కానీ నేను ఆల్రెడీ వీడియో ఒకటి తీశాను, దాంట్లో ఇదే మాట చెప్పాను, మిమ్మల్ని మీరు గెలిపించుకుంటే గెలిపించుకోండి నా ద్వారా. లేదు మీరు అంటే మేము వాళ్ళని గెలిపించుకున్నా కానీ మేమే గెలిచినట్టు అని భావిస్తే అది కూడా కరెక్టే, అంతే కదా. ప్రజలకి వాళ్ళకి వ్యామోహం కనుక అటు ఉంది అని అంటే వాళ్ళు వేస్తారు, ఆ వ్యామోహం వాళ్ళకి మొహం మొత్తింది అనుకుందాం, మొహం మొత్తితే నా వైపు చూస్తారు, అది ఇంకా వాళ్ళ వ్యామోహంలో ఉన్నారా, లేకపోతే వాళ్ళకి మొహం మొత్తి మిగతా వాళ్ళని చూస్తున్నారు కొత్త వాళ్ళని అనేది వాళ్ళ విఘ్నత, వాళ్ళ ఆలోచన విధానం. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో కొంత అసమ్మతి అయితే ఉంది ప్రజలకి ద ప్రజెంట్ గవర్నమెంట్ మీద అండ్ పాస్ట్ దాని మీద. సో న్యాచురల్గా వాళ్ళకి మరి ఛాన్స్ ఏమైనా ఉంటే మనకి ఉండొచ్చు, ఓకే, లేదు అంటే ఉండదు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక రాజకీయాలు ఇంకా ఎలా ఉంటాయని మీరు అనుకుంటారు? ఏముంది, ఇప్పుడు పోయినసారి కన్నా ఈసారి కొంచెం ఎక్కువగా అందరూ ఓపెన్ అవుతున్నారు, పరిపూర్ణ ఆధ్యాత్మిక రాజకీయం. ఎస్, ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. మరి ఇది గ్రౌండ్లో పెట్టుకుని మళ్ళీ మెల్లమెల్లమెల్లగా ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది మిగతా స్వామీజీలు కూడా ఓపెన్ అవుతారు కావచ్చు, మిగతా మతాల వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు కావచ్చు, మనకు తెలియదు కదా. సో ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది ఒకసారి కనుక స్టార్ట్ అయింది అని అంటే అది మొక్క అయ్యి తర్వాత మహావృక్షంలాగా ఎదగాల్సిందే. వేరే ఆధ్యాత్మిక సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి మీకు? ఏం, అంతర్గతంగా నేను అందరినీ యాక్చువల్గా నా వీడియో దాంట్లో మిగతా ఆధ్యాత్మిక సంస్థలందరికీ కూడా ఒకే విజ్ఞప్తి చేశా, అంటే లైక్ షిరిడి సాయి సత్సంగ్, సత్సాయి సత్సంగ్ అండ్ ఎగో మన రాధాస్వామి సత్సంగ్ అండ్ రామచంద్ర మిషన్, ఇవన్నీ కూడా జగిత్యాల ఉన్నాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఇది గ్రూపు. సో వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, అయ్యప్ప సేవా సంఘం వీళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, సి ఆధ్యాత్మికవాదులు ఆర్ మనం భక్తులందరూ కూడా మంచివాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మంచివాళ్ళ పరిపాలనలోనే మరి ప్రజలందరూ సుఖంతోనూ శాంతితోనూ ఉంటారు. సో మీరందరూ కూడా మీ భక్తులకి మీ గ్రూప్ వాళ్ళకి దయచేసి ఈసారి ప్రతినిధిగా నన్ను ఎన్నుకోమని చెప్పి అని రిక్వెస్ట్ చేశాను. సో అది పర్సనల్గా కలవాలి ఇంకా. ఈ పర్సనల్గా కలవడం ఈ సంఘాలని అందరినీ కలుసుకుంటూ పోతే మనకి టైం ఉండదు, మనం అందరినీ కలవలేము. ఒక సంఘాన్ని కలిస్తే ఇంకో సంఘాన్ని కలవలేదని కినుకో వహిస్తారు. సో దానికన్నా ప్రజలందరికీ మాధ్యమం, టీవీ మాధ్యమం ద్వారానే ఒకటే రిక్వెస్ట్ పెట్టేశాను అందరికీ, సంఘాల వాళ్ళకి. పర్సనల్గా వాళ్ళకి నాకు ఎదురయ్యారు అనుకోండి తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. అట్లాగే ప్రజలందరినీ కూడా ఊర్లో మరి మేము ప్రధాన వీధులు గుండా కొంచెం నెక్స్ట్ సెకండ్ సందుల్లో వెళ్తాం. ఇక ఇంటింటికి పోయి పాంప్లెట్లు ఇవ్వాలి అని అంటే అది అసాధ్యం.
అండ్ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేశా మళ్ళీ టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని పర్సనల్గా నేను కలవకపోతే అన్యదా భావించకండి, ఎందుకంటే సమయాభావం వల్ల కానీ శ్రమకు ఓర్చడానికి కానీ సో కష్టపడితే కనుక నేను మిమ్మల్ని కలవలేను. బట్ ఇదే ఈ టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని అందరిని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో నన్ను గుర్తుంచుకుని మీరు నాకు ఓటు వేయండి అని చెప్పాను. దాంతో ఇంకా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, మరి బాధ్యత గల ప్రజలు ఆ మాత్రం అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళని కలవలేము, ఒకళ్ళని కలిస్తే ఒకళ్ళకి మా వీధికి వచ్చాడు మీ వీధికి రాలేదు, మా సంఘాన్ని కలిశాడు ఈ సంఘాన్ని కలి, ఈ సంఘాలను కలవడం మన వల్ల కాదు, సంఘాన్ని బాగుపరచడం మన వల్ల. అంటున్నారా సంఘాన్ని బాగుపరుస్తాం కానీ కుల సంఘాలను కలవడానికి కష్టం చాలా. మీ క్యాడర్ ఎట్లా ఉంది సార్? మీకు లోకల్ బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు 1999 నుంచి ఈనాటి దాకా దాదాపు ఒక 100-150 మంది ఉన్నారు చాలు. వాళ్ళు మీరు ఏం పైసలు ఇవ్వకుండా మీతో పాటు వచ్చి తిరుగుతారు? పైసలు అనే సమస్య లేదు ఇక్కడ. అదే మరి పైసలు అనే బాటే సమస్య లేదు. ఎవరు టిఫిన్లు వాళ్ళు తెచ్చుకుని తిరుగుతారు? టిఫిన్లు తెచ్చుకోవడం, టిఫిన్లు తెచ్చుకోవడం, మనం ప్రొవైడ్ చేస్తాం. అది అన్నదానం, అన్నదాన ఫలితం నాకు దక్కని అండి. ఇప్పుడు ఒక 15-20 రోజులు 10-20 మందికి ఈరోజు అన్నదానం పెడితే తప్పేమిటి? రైట్ సార్, మీరు ఈసారి జగిత్యాల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అవ్వాలని, ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకాలని అసెంబ్లీలో ఆధ్యాత్మిక రాజకీయ గొంతు వాణిని మీరు వినిపించాలని పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా పిరమిడ్ ఛానల్లో చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మనం డాక్టర్ జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు ద్వారా ఆధ్యాత్మికత రాజకీయం, ఆధ్యాత్మికవేత్తల రాజకీయాల్లో ఉంటే ఎలాంటి లాభాలు చేకూరుతాయి, ఆధ్యాత్మికవేత్తలే ఎందుకు పరిపాలకులు అవ్వాలి అన్న అంశంపై చర్చించాం. మళ్ళీ మరో విశిష్ట అతిథితో వచ్చే వారం కలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.